ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं यज्ञदानतपःकर्म न त्याज्यं कार्यमेव तत् यज्ञो दानं तपश्चैव పావనాని మనీషిణాం. శ్రీకృష్ణ భగవానుని యొక్క నిశ్చయం ఏమంటే, అంటే అనేక వికల్పములను పరిశీలించిన తరువాత ప్రధానంగా ఈ వికల్పములన్నిటినీ ప్రధానంగా రెండుగా చెప్పచ్చు. నాలుగు విస్తారం చేస్తే నాలుగు అవుతాయి, లేకపోతే రెండు. కర్మను విడిచిపెట్టుటయా, కర్మ ఫలమును విడిచిపెట్టుటయా అని. కర్తృత్వాభిమానము ఉన్నవాడు కర్మని విడిచిపెట్టడం కంటే కర్మ ఫలమును వీడుటయే మేలు అని నిశ్చయం. ఎందుకంటే నేను కర్తను అనే అనే అభిమానము పెట్టుకున్నవాడు కర్మలను విడిచిపెట్టేస్తే ఏమైనట్టు? సో తన యందు కర్తృత్వం ఉండి వెళ్ళి సన్యాసం తీసుకున్నాడు అనుకోండి, సన్యాసం తీసుకుని ఇంకో రకం కర్మలని చేస్తూ కూర్చుంటాడు. ఎందుకంటే కర్తృత్వం ఉన్నవాడు కర్మల్ని చేస్తాడే తప్ప విడిచిపెట్టాడు. ఆ కర్తృత్వం యొక్క లక్షణం ఏది? నేను కర్తను అనే లక్షణం. అటువంటి వాడు గృహస్థుగా ఉండి నిత్యకర్మానుష్ఠానము యజ్ఞదాన తపస్సులు అనే కర్మలను చేయాల్సింది మానేసి వెళ్ళి సన్యాసం పుచ్చుకుంటే అక్కడ ఏదో కొత్త కొత్త బిల్డింగులు కట్టడము, లేకపోతే ఏదో జనాల్ని సమీకరించేదో చేయటము, డబ్బు పోగేసి మరొకటి చేయటము, లేకపోతే గృహస్థుల చేత కర్మల్ని చేయిస్తూ ఉండడము, తను చేయాల్సిన కర్మల్ని ప్రాక్సీగా పై ప్రాక్సీ అంటారు గృహస్థుల చేత చేయించడము, ఇలాంటి వేషాలు వేస్తాడు అక్కడికి వెళ్ళి. ఎందుకంటే కర్తృత్వము గట్టిగా ఉంది కనుక. కాబట్టి కర్తృత్వం ఉన్నవాడు చక్కగా ఇంటి దగ్గర ఉండి కర్మలను చేసుకుంటే మేలు. కాబట్టి కర్మత్యాగము వద్దు. మరైతే ఏం చేయాలి ఇప్పుడు? కర్మఫల త్యాగము చెయ్యి. అథాత త్యాగమీమాంస అనే సూత్రం. ఈ శ్లోకాల దగ్గర చర్చ ఏమిటంటే త్యాగము యొక్క స్వరూపమును నిరూపించుట. యజ్ఞము దానము తపస్సు ఈ మూడింటిలో కూడా అవి కర్మ త్యాగము, కర్మలు ఉంటాయి, కర్మఫల త్యాగం అనేది ఆ మూడింటిలో వర్తిస్తుంది. యజ్ఞం అనేది యజ్ఞశబ్దానికి అర్థము దేవోపాసన అని అర్థము, దేవతలను ఉపాసించుట. వైదికమైన అర్థాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. అంతే తప్ప భగవద్గీతలో లోకంలో ప్రచారంలో ఉండేటువంటి యాగములు అవి ఇక్కడ ఫిట్ అవ్వవు. యజ్ఞశబ్దమునకు దేవతోపాసన అని అర్థం. దేవతలంటే ఈ పర్సనలైజ్డ్ గాడ్స్ అనే మాట భగవద్గీతలో ఫిట్ అవ్వదది. భగవద్గీతలోనూ ఉపనిషత్తులలోనూ ఫిట్ కాదు. మరి ఈ తేడాను మీరు గమనించాల్సి ఉంటుంది. ఆ డిస్టింక్షన్ మీరు చూడగలరా చూడలేరా అన్నది అది నేను మీ వివేకానికి విడిచిపెడుతున్నాను. ఉపనిషత్తులు గీత ఒక రకం సాహిత్యం, పురాణములు ఇంకొక రకం సాహిత్యం. ఈ పురాణములనే సాహిత్యంలో పర్సనలైజ్డ్ గాడ్స్ ఉంటారు, అంటే దేవతలు ఉంటారు, చాలామంది ఉంటారు, వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అవుతాయి, వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా మధ్యలో పరస్పరము కలహాలు కొట్లాట్లు తిట్టుకోవడాలు అవి కూడా ఉంటూ ఉంటాయి. అలా ఉంటుంది. పర్సనలైజ్డ్ గాడ్స్ అంటే అలాగుంటుంది. ఎందుకంటే మన పర్సనాలిటీ లక్షణాలన్నీ గాడ్స్కి కూడా వస్తాయి. అది మీరు కొనసాగించవచ్చు. దాంట్లో ఉండే ప్రత్యేకత దానికి ఉన్నది, దాంట్లో ఉండే లాభం కూడా దానికి ఉంటుంది. అయితే మీరు దాని సింబాలిజం అది తెలుసుకుని ఒక పద్ధతిలో చేయాల్సి ఉంటుంది, కాషస్గా దాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. కాదండి, మేము వైదిక ఉపనిషత్ ప్రతిపాదితమైన గీతలో బోధించిన పద్ధతి అంటే, సో పృథివీదేవత, ఆపోదేవత, అగ్నిర్దేవత, వాయుర్దేవత, సూర్యోదేవత, చంద్రమాదేవత, అది ఉపనిషత్ ప్రతిపాదితమైన పద్ధతి. ఈ దేవతలను మనకు మనుగడను ఇస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పిన ఆరు దేవతల మూలంగానే మనం జీవితాన్ని జీవించగలుగుతూ ఉన్నాము. ఈ దేవతలను ఉపాసించుట ఆయా సందర్భాన్ని బట్టి నిష్కామంగా ఉపాసించాలి. దానివల్ల ఏమవుతుంది?
త్యాగమే అవుతుంది. ఏమిటి త్యాగం అవుతుంది? కర్మఫల త్యాగం అనేది ఒకటి ఉండనే ఉన్నది, పైగా లౌకిక క్రియానివృత్తి అనేది సిద్ధిస్తుంది. ఇప్పుడు మీరు పొద్దున్న నిద్ర 5 గంటలకు నిద్ర లేచారనుకోండి, అప్పుడు కనుక మీరు ఉదయించే సూర్యుడిని ఆరాధించవచ్చు, స్నానం చేసి అర్ఘ్యాన్నిచ్చి గాయత్రి జపం చేయవచ్చు, అది ఉదయించే సూర్యుని యొక్క ఆరాధన అవుతుంది. మీరు ఆ పని మానేశారనుకోండి, ఏం చేస్తారు? లౌకిక క్రియ ఏదో చేస్తారు, ఎవరికో ఫోన్ చేయడమో, లేకపోయినట్లయితే న్యూస్ పేపర్ చదవడమో, లేకపోతే వెళ్ళి ఒక కత్తో ఏదో పట్టుకుని వెనకాల దొడ్లో ఉన్నటువంటి మొక్కలను నరకడమో, ఇలాంటి పని ఏదో చేస్తారు, లౌకిక క్రియ చేస్తారు. కానీ మీకు ఉదయించే సూర్యుడికి అర్ఘ్యమునిచ్చి గాయత్రిని జపించుట అనే దేవతోపాసన మీ జీవితంలో భాగమైన పక్షంలో ఈ లౌకిక క్రియల నుండి నివృత్తి ఉంటుంది, వెనుదిరుగుట. అది ఒక గొప్ప సాధన, అది గొప్ప స్పిరిచువల్ మూమెంట్ అది. కాబట్టి యజ్ఞమును ఆ విధముగా తప్పక చేయవలెను. లోకంలో యజ్ఞశబ్దానికి సరైనటువంటి అర్థాన్ని జనులు తీసుకోరు. జనులు ఏమనుకుంటారంటే, మామూలుగా ఈ కర్మకలాపం ఉంటుంది కదా, కర్మకాండ అది హద్దు ఆపు లేకుండా విస్తరించి ఉంటుంది. ఎంతలా విస్తరించేస్తుందంటే కర్మకాండ, ఆఖరికి మీరు మోటార్ సైకిల్ కొనుక్కుంటే దానికో పూజ, సైకిల్ కొనుక్కుంటే దానికో పూజ, రేడియో కొనుక్కుంటే దానికో పూజ, కొత్త కుక్కర్ కొనుక్కుంటే దానికి పూజ, గ్యాస్ పొయ్యి కొనుక్కుంటే దానికి పూజ, ఇలాగా అలా చేస్తూ అన్ని రకాల పూజలు, ప్రయాణం చేయాలంటే పూజ, ప్రయాణం మానేయాలంటే పూజ అని ఈ విధంగా మీ కోరికలన్నీ, ఎన్ని కోరికలు ఉంటాయో పొట్ట నిండా పుట్టెడు కోరికలు ఉంటాయి. ఆ కోరికలకన్నింటికి ఒక్కో కోరికకి ఒక్కొక్క కర్మ చొప్పున చేస్తూ ఉంటారు. ఒక ఆయన్ని, ఒక ఆమె అన్నది, ఏమండి ఒక్కొక్కప్పుడు ఒక్కో ప్రకారంగా మాట్లాడితే ఎలాగా అని అడిగింది ఆవిడ. అంటే ఆయన అన్నాడు, మరి ఏం చేద్దాం, ఒక్కొక్కప్పుడు ఒక్కో ఆలోచన వచ్చినప్పుడు మరి అలాగే ఉంటుంది అని ఆయన అన్నాడు. సో ఆ రకంగా ఒక్కొక్కప్పుడు ఒక్కో ప్రకారంగా కోరికలు పుడుతుంటే దానికి తగ్గట్టుగా కర్మలు పుడుతూ ఉంటాయి. మీరు జనం లోకంలో జనులు చేసే కర్మలన్నీ చూడండి, ఎంత విడ్డూరమైన కర్మలను కూడా చేస్తూ ఉంటారు. క్రికెట్ మ్యాచ్ నెగ్గడానికి కర్మ ఉంటుంది, ఎలక్షన్ నెగ్గడానికి కర్మ ఉంటుంది, కోర్టు కేసు నెగ్గడానికి కర్మ ఉంటుంది. సో అలా కర్మలను చేస్తూనే ఉంటారు. అవన్నీ యజ్ఞాలని పేరు పెడతారు, అవి యజ్ఞాలు కావు. యాగం వేరు, యజ్ఞం వేరు. యజ్ఞంలో త్యాగం ఉంటుంది, యాగంలో కామనతో చేస్తారు, యజ్ఞమునందు త్యాగము ఉంటుంది. యజ్ఞ శబ్దాన్ని మీరు వాడారంటే అది కేవలము దేవతోపాసన, నిష్కామంగా చేసి దేవతోపాసన అనే అర్థము దాని యందు అంతర్నిహితమై ఉంటుంది. నమమ త్యాగము. ఈ యజ్ఞభావన అంటారు దాన్ని, యజ్ఞభావన. యజ్ఞభావన ఎంత గొప్పదంటే, ఆ భావనతో కనుక మీరు కర్మను చేసినట్లయితే అది ఆ కర్మ మిమ్మల్ని సంసార బంధం నుంచి విడిపిస్తుంది, బంధ నివృత్తిని కలిగిస్తుంది. యజ్ఞభావనతో కర్మను చేయుట, ఇది ఎక్కడో చోట ఒక కవిత ఒకటి గలదు, ఈ యజ్ఞభావనకి సంబంధించిన కవిత, అది మీకు వినిపిస్తాను. ఆ కవితలో మీకు యజ్ఞభావన బాగా ప్రకటమవుతుంది, అందుకోసం పట్టుకొచ్చాను. ఆ కవిత పేరు ఆత్మయజ్ఞము అని పేరు. ఈ ఆత్మయజ్ఞము అనే మాట ఈశావాస్యోపనిషత్తుకి ముందున్న చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో శుక్లయజుర్వేదంలో అక్కడి నుంచి వచ్చినది. ఈశావాస్యోపనిషత్తు 40th chapter 40, అంతకుముందు 39, 38 ఆ చాప్టర్ల నుండి ఈ ఆత్మయజ్ఞ భావన ఉదయించినది. ఈ ఆత్మయజ్ఞం ఏమిటంటే, ఇప్పుడు ఈ దేహంలో ప్రాణశక్తి ఉంటుంది కదా, ప్రాణశక్తి అంటే గాలి పీలుస్తున్నారు, విడిచిపెడుతున్నారు, తద్వారా శరీరమునందు మంచి శక్తి నిర్మాణం అవుతూ ఉన్నది. ఈ శక్తిని ఈశ్వరార్పణ బుద్ధితో మనం సమర్పించి వేయుట, అది యజ్ఞం అవుతుంది. ఈ నా దేహంలోని ప్రాణశక్తి ఓ మాతరిశ్వ జగద్వ్యాపకుడవగు నీకు అంకితం. అంటే ఏమిటి, లోకంలో వాయుదేవత గలదు, ఆ బయట సమష్టి రూపంగా ఉన్న వాయుదేవతయే ఇక్కడ వ్యష్టి రూపంగా ప్రాణశక్తి రూపముగా ఉన్నది. మనం గాలి పీల్చి విడిచిపెడుతూనే ఇక్కడ ప్రాణశక్తి ఉన్నది, పీల్చి విడిచిపెట్టే గాలి సమష్టి వాయువు. కాబట్టి ఈ వ్యష్టి ప్రాణశక్తిని సమష్టి వాయుదేవతకి నేను సమర్పించి వేస్తున్నాను, అది యజ్ఞం అవుతుంది. వ్యష్టిని సమష్టిలో కలిపివేయుట యజ్ఞము.
ఎప్పుడైతే మీకు కోరికలు పెట్టుకుంటారో అప్పుడు వ్యష్టిని సమష్టిలో కలిపివేయుట అనేది ఉండదు. సమష్టిని వ్యష్టి కోసం వాడుకొనుట అనేది తయారవుతుంది. మీరు సమష్టి అంటే దేవుడు, ఆ దేవుణ్ణి మీ కోరికలు తీర్చుకోవటానికి మీరు వాడుకొనుట అనే పరిస్థితి నిర్మాణం అవుతుంది. మీరు దేవుణ్ణే దేవుడు అని అంటున్నారే తప్ప మీ వ్యష్టి యొక్క మీ స్వార్థ చింతనని ఏమీ విడిచిపెట్టకుండగా ఆ దేవుణ్ణి కూడా మన స్వంతానికి వాడుకోవడం. ఇది ఎలాగంటే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కలిసి కలెక్టర్ గారికి దండం పెట్టి ఆయనతోటి ప్రేమగా మాట్లాడి ఆయన్ని మచ్చిక చేసుకోవటం దేనికి ఉపయోగపడతాడు అని, దేనికో దానికి ఉపయోగపడతాడు. ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ ఉంటే ఆయనకి తోటి ఆయనతో రికమెండేషన్ చేసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి ఏదైనా ఆయన ఇష్టపడేటువంటి స్వీట్ ప్యాకెట్ ఏదో ఆయనకి సమర్పించి ఆయన యొక్క భార్యాపిల్లల యొక్క క్షేమమును కనుక్కొని ఆయనని చాలా మనకు అనుకూలంగా తీర్చిదిద్దుకోవడం దేనికి అంటే ఎప్పుడైనా ఉపయోగపడదు. ఇప్పుడే ఉపయోగపడచ్చు, లేకపోతే ఎప్పుడైనా మరో సందర్భంలో ఉపయోగపడతాడు. దేవుణ్ణి కూడా మనం అదే విధంగా చేసినట్లయితే మనం దేవుణ్ణి మనం స్వంతానికి వాడుకుంటున్నట్లయినది తప్ప దాంట్లో త్యాగబుద్ధి ఏమున్నది? అది యజ్ఞం అవద్దది. దానికి యాగం అని పేరు పెడితే పెట్టవచ్చు, కానీ యజ్ఞం అనడానికి వీల్లేదు. యజ్ఞంలో త్యాగబుద్ధి ఉండాలి. యజ్ఞార్థాత్ కర్మలోన్యత్ర లోకోయం కర్మబంధన. మీరు యజ్ఞభావనతో చేసే కర్మ మనల్ని బంధ విముక్తుల్ని చేస్తుంది. యజ్ఞభావన లేకుండా స్వార్థ చింతనతో చేసే కర్మ బంధిస్తుంది. యజ్ఞశబ్దానికి పరమేశ్వరుడు అని కూడా అర్థము గలదు. యజ్ఞో వై విష్ణు. ఏ కర్మనైతే మీరు ఆ పరమేశ్వరుని కొరకు సమర్పిస్తూ చేసి వేస్తారో ఆ పరమేశ్వరుడు ఎక్కడున్నాడు? పర్సనలైజ్డ్గా ఉండడు. నో పర్సనలైజ్డ్ గాడ్ హియర్. ఆ పరమేశ్వరుడు వాయురూపంగా, వాయుదేవత రూపంగా చుట్టూ వ్యాపించి ఉన్నాడు. ఆ వాయుదేవత అనుగ్రహం కారణంగానే ఈ దేహంలో ప్రాణశక్తి నిలిచి ఉన్నది. కాబట్టి ఈ ప్రాణశక్తిని నేను ఆ పరమేశ్వరునకు సమర్పిస్తున్నాను. అంటే ఈ ప్రాణశక్తితో నేను చేసే ప్రతి క్రియ కూడా సమాజ క్షేమం కొరకు పరమేశ్వర అర్పణ బుద్ధితో నేను చేస్తున్నాను. అప్పుడు అది యజ్ఞం అవుతుంది. మాతరిశ్వ అంటే వాయువు. ఈ నా చూపును, ఓ ఆదిత్య, నేను నీ చూపుతో కలిపి వేస్తున్నాను. చూపు అన్నది ఒక పెద్ద శక్తి. మనం కంటితో చూడగలుగుతున్నాము అంటే మనం ఎన్నెన్నో ఘనకార్యాలని తద్వారా నిర్వర్తించగలుగుతాము. కానీ ఈ చూపు మనకి ఆదిత్యుడు సూర్యభగవాను అనుగ్రహం చేత లభించింది. కాబట్టి కనుక ఈ చూపును ఆ ఆదిత్య దేవతకు నేను సమర్పిస్తున్నాను. అంటే మిత్రస్య చక్షుష సర్వాణి భూతాన్ని సమీక్షంతాం అని ఒక వచనము గలదు ఋగ్వేదంలో. సూర్యభగవానుడు సకల ప్రాణులను ఏ చూపుతో చూస్తున్నాడో అదేవిధంగా సకల ప్రాణులను మనము కూడా చూడవలెను. ఎలాగా? సూర్యుడు వీడు మంచివాడు వీడు చెడ్డవాడు అనే విభాగము చేయకుండగా సకల ప్రాణులకు సమానంగా ఎటువంటి పక్షపాత బుద్ధి డిస్క్రిమినేషన్ లేకుండా అందరికీ సమానంగా వేడిని ప్రకాశమును ఇస్తాడు. అంటే అందరినీ సమబుద్ధితో చూస్తాడు. అది సూర్యుని యొక్క చూపు. అదేవిధంగా నేను కూడా అందరినీ సమానంగా ప్రేమగా చూస్తాను. మిత్రులను శత్రువులను కూడా సమబుద్ధితో నేను చూస్తాను. అలా ఎవడైతే చూస్తాడో వాడు ఆ చూపును ఆదిత్యునకు సమర్పించినట్లు అగును. నా ఈ మనస్సును ఓ చందమామ నీకు స్వంతం చేస్తున్నాను. మనస్సుకు దేవత చంద్రుడు. చంద్రుడు సమష్టి, మనస్సు వ్యష్టి. ఈ మనస్సు వచ్చిన సంకల్పములనన్నిటినీ సమష్టి యొక్క హితము కొరకు మీరు వినియోగించినట్లయితే తద్వారా మీ వ్యష్టి మనస్సును సమష్టి చంద్రదేవతకు సమర్పించినట్లు అవుతుంది. నా ఈ చేతులను ఓ ఇంద్ర నీవు నీ జగద్వ్యాపారానికి వాడుకో. ఇంద్రుడంటే బలమునకు ప్రభువు. ఫిజికల్ స్ట్రెంగ్త్కి ఇంద్రుడు దేవత. ఇంద్రుడంటే వర్షాధిపతి. ఆ వర్షం పడి ఆహారం నిర్మాణం అవుతుంది, అన్నం అది తయారవుతుంది, అవి తింటాము. ఇంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ వస్తుంది. కాబట్టి ఈ ఫిజికల్ స్ట్రెంగ్త్కి ఆరిజిన్ ఇంద్రుడు, వర్షదేవత. కాబట్టి ఈ ఫిజికల్ స్ట్రెంగ్త్ను ఉపయోగించి నేను ప్రజాక్షేమాన్ని, ప్రజల యొక్క ఉపకారాన్ని నేను చేస్తాను. తద్వారా నా ఈ బలమును ఆ ఇంద్రదేవతకు సమర్పిస్తున్నాను. నా ఈ కాళ్లను ఓ త్రివిక్రమ నీవు స్వీకరించి బ్రహ్మాండాలను అతిక్రమించు. కవిత అంటే యజ్ఞం చెప్పడం కోసం కవితను ఆశ్రయించాను నేను. సో
కాళ్ళతోటి మనం ముందుకు అడుగులు వేసి నడుస్తాము. సో కాళ్ళకి దేవత విష్ణువు, త్రివిక్రముడు. మూడు పాదములను వేసి ముల్లోకములను సూర్యరూపంగా కొలిచినటువంటి త్రివిక్రముడు. ఇక్కడ వామనావతారం కాదు ఇది, ఇది ఇది పర్సనలైజ్డ్ గాడ్ కాదు. సూర్యభగవానుని రూపంగా ఉండి ముల్లోకములను ప్రకాశింపజేస్తున్నాడు త్రివిక్రముడు. లేదా పొగలు, రాత్రి, సంధ్య అనే మూడింటిని తన ప్రకాశముతో నిర్వర్తింపజేస్తున్నాడు. కాబట్టి త్రివిక్రముడు సూర్యభగవానుడు. ఆ విష్ణువు సూర్యనారాయణుడు, సూర్యుడు అంటే విష్ణువే. ఆ రూపంగా ఉన్నటువంటి ఓ విష్ణు నా పాదములలోని ఏ నడిచే శక్తి గలదో దానిని ప్రజాక్షేమం కొరకు నేను వినియోగించి తద్వారా ఆ శక్తిని నీకు సమర్పిస్తున్నాను. నా ఈ బుద్ధిని ఓ బృహస్పతి నీ లోక కళ్యాణ కార్యానికి వాడుకో. బుద్ధికి దేవత బృహస్పతి, బుద్ధి శక్తి ఉంటుంది. వీడు బుద్ధిశక్తి ఇతరులకు దెబ్బ కలహమును సృష్టించడానికి, ఇతరులకు అన్యాయం చేయడానికి వాడినట్లయితే అది అది పాపం అవుతుంది. అలా కాకుండా ఈ బుద్ధిశక్తిని ఇతరులకు క్షేమమును కలిగించే విధంగా వాడినట్లయితే ఆ విధంగా ఈ బుద్ధి వ్యష్టి బుద్ధిశక్తిని సమష్టి బృహస్పతి దేవతకు సమర్పించినట్లు అవుతుంది. నా ఈ దేహము ఓ పంచభూతములారా, మీది మీకే సమర్పిస్తున్నాను. ఈ పంచభూతములు గలవు, అవి బయట ఉన్నాయి లోపల ఉన్నాయి. బయట ఉన్న పంచభూతముల నుండియే ఈ దేహము నిర్మాణమైనది. మళ్ళీ ఈ పంచభూతములను తిరిగి బయట ఉండే పంచభూతాలకు సమర్పించేయటం. ఈ దేహాన్ని ఎక్కడికి పట్టుకెళ్తారు దీన్ని? ఇక్కడ ఈ మట్టిలోంచి పుట్టిందాన్ని ఈ మట్టిలోనే కలిపేసేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ దేహమును ఇది నా దేహము అని అనుకోవడం మానేసి ఆ విధమైన అజ్ఞానం నుంచి బయటపడి ఈ దేహము పంచభూతములకు చెందినది కనుక నేను ఈ దేహమును పంచభూతములకు సమర్పించి వేస్తున్నాను. దీనిని యజ్ఞ భావన అంటారు. వాళ్ళు యజ్ఞం అనే పేరు మిగుల్చుకున్నారు, యజ్ఞ భావనని గాలికి వదిలేశారు. యజ్ఞ భావన అనేది చాలా గొప్ప సిద్ధాంతము. దానిని ముఖ్యంగా స్వామి రామతీర్థ, వివేకానంద మొదలైన వాళ్ళు బాగా గట్టిగా ప్రతిపాదించారు. మీరు ఈ చిత్రం గమనించారా? లేకపోతే నా ఒక్కడి నెత్తినే ఈ సూర్యోదయం అవుతుందా? నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంది. నా ఒక్కడి ముఖాన్నే ఈ సూర్యోదయం అవుతుందా, లేకపోతే మీరు కూడా గమనించారా? ఏమిటది, లోకంలో వీళ్ళు వివేకానంద స్వామి చెప్పిన బోధలను, రామతీర్థ బోధలను వీళ్ళు పట్టించుకోవడం మానేశారు. గీతను పట్టించుకోవడం మానేశారు. మానేసి పురాణాలని, ఇతర కర్మకాండని పట్టుకుని వేలాడుతున్నారు. నాకు అలా అనిపించింది. ఇలా అనిపించడం నా నెత్తినే వచ్చిందా, ఇది మీకు కూడా అలా ఏమైనా అనిపించిందా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నేనేమైనా వెర్రిగా ఆలోచిస్తున్నానా, లేకపోతే నేను ఆలోచించి దాంట్లో ఏమైనా సారం ఉందా అని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. గమనించండి, నాకు ఇలాంటి సందేహం, ఇలాంటి డౌట్లు అన్నీ వస్తూ ఉంటాయి. ఏమిట్రా వీళ్ళు ఇలా ఉన్నారు, స్వామి రామతీర్థ మాట ఎవడు అండేవిటి, ఇన్ని పురాణాలు చెప్పాను, అన్ని ప్రవచనాలు చెప్పాను అని తెల్లవారులేస్తే పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం మొత్తం ప్రవచనం స్పేస్ ఎంత ఉంటే అంత స్పేస్ని కవర్ చేసి పారేసి ప్రవచనాలు అలా కొట్టి పోసేస్తున్నారు. ఒక్కడు రామతీర్థ చెప్పింది చెప్పడు, వివేకానంద చెప్పింది చెప్పడు, భగవద్గీతలో మాట చెప్పడు. మరి ఇంకేం ప్రవచనాలు మిగిలే? ఈ మూడింటిని పక్కన పెడితే ఏం మిగిలింది? సారము పిప్పి మిగిలింది. ఏదో కొంత పిప్పిలో కూడా ఏదో కొంత రసం ఉంటుంది. ఈ చెరుకు పిప్పి బయటవాడు దాంట్లో ఉండే ఆఖరి డ్రాప్ దాకా వాడు ఆ రోలర్స్ మధ్య పెట్టి లాగేస్తాడు, ఆ పక్కన పారేస్తాడు. అటు వెళ్ళే ఆవు లేకపోతే ఇతర జంతువులు ఆ పిప్పిని ఆస్వాదించే ప్రయత్నం చేస్తాయి. అంటే దాంట్లో కూడా ఎంతో కొంత రసము ఉందన్నమాట. అలాగా పిప్పిని ప్రచారంలో పెట్టారా అన్నట్టుగా అనిపిస్తుంది. సారమేమీ ఉండదు. అలాగా ఇంట్రెస్టింగ్, అంటే యజ్ఞ భావన లేని కర్మకాండ పిప్పి అవుతుందండి. దాంట్లో ఇంకేం స్ట్రెంగ్త్ మిగిలింది? యజ్ఞ భావన లేని కర్మకాండలో సారమేమున్నది? మీ యజ్ఞంలో వాయువు ఉండడు, ఆపహ ఉండదు, పృథివీ ఉండదు, సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, ఏవేవో దేవతల్ని, నిన్న కాక మొన్న ఏర్పడిన దేవతలను పెట్టుకుని ఏదో యజ్ఞాలు చేస్తారు, కోరికలు తీర్చడం కోసం చేస్తారు. అది కూడా కర్మకాండే. రసం తీసి పక్కన పారేసిన పిప్పిలో కూడా ఏదో కొంత రసం ఉంటుందని సంతోషపడాల్సి ఉంటుంది.
అమేజింగ్. ఇంకా ఫైనల్గా ఓ ఉపనిషత్ ప్రతిపాద్య బ్రహ్మమా, నా ఈ అహంకారాన్ని నీలో విలీనం చేసుకో. అహం బ్రహ్మాస్మి అంటే అది అర్థం. అహం అనే వేష్టి భావనను పరమాత్మలో కలిపేస్తాం. ఇక్కడ ఇక ఏం మిగిలింది, ఇంకేం మిగిలిందండి? ఇప్పుడు నేను చెప్పిన ఈ యజ్ఞభావన అంతా పూర్తయ్యేప్పటికీ కళ్ళు దేవుడికి సమర్పించారు, బుద్ధిని సమర్పించారు, చేతులు కాళ్ళు ప్రాణశక్తి అన్నీ దేహాన్ని కూడా సమర్పించేసి అహంకారాన్ని కూడా సమర్పించేస్తే ఇంకా ఏం మిగిలింది? ఈ జ్ఞానయజ్ఞంలో ఇది జ్ఞానయజ్ఞం అంటే అంటే తనదంటూ ఏది మిగలని యజ్ఞం. ఇది తెలుసుకునుట ద్వారా జరిగే యజ్ఞం కనుక దీనికి జ్ఞానయజ్ఞం. ఈ సర్వమేధంలో దీనికి సర్వమేధము అని పేరు. సర్వమేధము అనే మాట ఈశావాస్యోపనిషత్తు ముందున్న అధ్యాయములు అంటే 40, 39, 38 ఇందాక చెప్పాను ఆ అధ్యాయములలో ఈ సర్వమేధము నిర్ధారింపబడినది. సర్వమును సమర్పించివేయుట, సర్వమేధంలో భేదాలన్నీ విలీనమైనాయి. ఇదే బ్రహ్మయజ్ఞం, ఇదే ఆత్మయాగం, ఇదే స్వరాజ్యం. సర్వం ఖల్విదం బ్రహ్మ, ఏకమేవాద్వితీయం బ్రహ్మ. అది కవిత. ఆ కవితలో చక్కని యజ్ఞభావన ప్రదర్శించబడినది. కాబట్టి యజ్ఞం అంటే దేవతను ఉద్దేశించి చేసే ఉపాసన. ఆ ఉపాసనలో తనదనేది ఏదైతే ఉన్నదో దానిని సమర్పించి వేసేటువంటి ఉపాసన కర్మ. మానసికంగా భావన అలా ఉంటుంది, చేసేటువంటి కర్మ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు మామూలుగా కథ ఉంది, అక్బర్ పాదుషా పొద్దున్నే గుర్రం ఎక్కి వాహ్యాలకి వెళ్తున్నాడు. ఓ ముసలాయన మామిడి మొక్క పాతున్నాడు, ఇంత పెసరు మామిడి మొక్క. ఏ ముసలాడా, ఇప్పుడు ఈ మొక్క పాతితే అది ఎప్పుడు పండేనరా, నువ్వు ఎప్పుడు పళ్ళు తినేనరా అని అడిగాడు పాదుషా. అడిగితే ఆ ముసలాయి చెప్పాడు, ఇదే దృష్టి కనుక మన పూర్వీకులు ఉండుంటే నీకు మామిడి పండు దొరికేది కాదు అని చెప్పాడు. అంటే ఆ ముసలాయిని మామిడి మొక్క ఎందుకు పోతున్నాడంటే తనేదో పళ్ళు తిందామని పాతట్లేదు. తరువాతి కాలంలో వచ్చిన వాళ్ళు ఎవరో పళ్ళు తింటారు. ఎవరు తింటారు ఏమో అంటే మనకి ముక్కు ముఖం ఎరగని వాడెవడో, మన బంధువు కాదు ఏమీ కాదు, అసలు వాడు ఎవడో కూడా మనం ఊహించలేం, అటువంటి వాడెవడో ఈ పండు తింటాడు అనే ఒక ప్రేమతో వీడు మొక్క పాతున్నాడు. అది గమనించారా మీరు? అది ఎంత బాగుందో. నా బావమరదికి మామిడి పళ్ళు ఇవ్వు అని పంపించడం కాదు, ఎవడో ముక్కు ముఖం తెలియని వాడెవడో ఈ క్షేమాన్ని పొందుతాడు అని వీడు చేస్తాడు. అది యజ్ఞం అవుతుంది. సంకల్పం చేసి నాకు ఈ కోరిక కావాలి, సహకుటుంబస్య, నా కుటుంబ సభ్యులకి మాత్రమే ఈ ప్రయోజనములన్నీ సిద్ధించాలి అని సంకల్పం చేసి మీరు కర్మ చేస్తే అది యజ్ఞం అవ్వదు, అది కామ్యకర్మ అవుతుంది. కాబట్టి యజ్ఞభావనను జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అటువంటి యజ్ఞభావనతో మనము కర్మలను చేయాల్సి ఉంటుంది. ఫలత్యాగో నికష అనే సూత్రం. బంగారము అది కల్తీ బంగారమా శుద్ధమైన బంగారమా అని నిర్ధారణ చేయటానికి ఆ జ్యువెలర్ అంటే బంగారపు కుట్ట ఆయన మనం ఇచ్చినటువంటి ఆభరణాన్ని ఒక రాయి ఉంటుంది ఆయన డ్రాయర్లో ఉంటుంది తీసి ఆ రాతి మీద ఇలాగా రాసి చూస్తాడు. దానికి ఏదో పేరు ఉంది అలా రాతి మీద, ఈ విల్ డూ దట్ జాబ్ అలా అలా దాని మీద రాతి మీద దాన్ని రాపాడిస్తాడు. రాపాడించి కంటితో చూసే మంచి బంగారం అని చెప్తాడు. ఆ రాతికి నికష అని పేరు. నికషోపలహ, ఉపలం అంటే రాయి, అంటే బంగారం యొక్క శుద్ధిని నిర్ధారించే రాయి నికష. ఇక్కడ కర్మశుద్ధిని నిర్ధారించే నికషం ఏమిటో తెలుసిన ఫలత్యాగో నికష. మీ కర్మ మిమ్మల్ని ఉద్ధరించేదా లేకపోతే సంసారంలో కట్టి పారేసేదా అనే దానికి నిర్ధారించేటువంటి అంశం ఏమిటో తెలుసిన ఫలత్యాగము. ఎక్కడైతే ఫలత్యాగం ఉంటుందో దాన్ని యజ్ఞము అని అంటారు. ఫలత్యాగమును మహాత్ములు కత్తెరతో పోల్చారు. కత్తెర ఏం చేస్తుంది? ఇప్పుడు దర్జీవాని చేతిలో కత్తెర ఆ వస్త్రమును చొక్కా కొట్టడానికి అవసరమైన మేరకు వస్త్రాన్ని అట్టబెట్టి
చొక్కా కుట్టడానికి చొక్కాలో భాగం కావడానికి యోగ్యత లేని వస్త్ర శకలములను కత్యహోతలు వారేస్తున్నారు. దర్జీ వాడు ఏం చేస్తాడంటే టేబుల్ మీద పెడతాడు అక్కడ వస్త్రాన్ని మన కళ్ళ ముందే. మనం గజం 150 రూపాయలు 200 రూపాయలు ఖర్చు పెట్టి, డబ్బు ఖర్చు పెట్టి 3 గజాలు ఎంతో కొని వాడి చేతికి ఇస్తాం. మనం ఖరీదైన వస్త్రాన్ని కొని వాడి చేతికి ఇస్తాం. మన చేతి ముందే శుద్ధ ముక్కతో ఇలా గీతలు గీసుకుని కర్ 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 కట్ చేసి కింద పారేస్తాడు, ఇది వస్త్రం అట్టు పెట్టుకుంటాడు. ఈ ఫలత్యాగం అనేది ఒక కత్తెర. ఈ కత్తెరతో కామ్యకర్మలను, నిషిద్ధ కర్మలను, ప్రాయశ్చిత్త కర్మలను కట్ చేసి పారేసి కేవలము నిత్యకర్మలను, నైమిత్తిక కర్మలను అట్టే పెట్టుకుని వాటిని కూడా యజ్ఞభావనతో మీరు అనుష్ఠించాల్సి ఉంటుంది. కాబట్టి అంటే అర్థం కామ్యకర్మలను, నిషిద్ధ కర్మలను విడిచిపెట్టవలేను అనేది పని కట్టుకుని చెప్పక్కర్లేదు. ఫలత్యాగం అనే యజ్ఞభావన, యజ్ఞంలో అంతర్గతముగా ఉండే ఫలత్యాగ భావన మీ మనస్సుకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కామ్యకర్మలు వాటంతటవే జారిపోతాయి, నిషిద్ధ కర్మలు మీ దరిదాపులకి రావడానికి భయపడతాయి. ఆ విధంగా యజ్ఞభావనలో ఫలత్యాగము ప్రధానమైన అంశము. సో అటువంటి యజ్ఞం ఏం చేస్తుంది? మనుష్యుల్ని పావనాని పవిత్రం చేస్తుంది. అలా కాకుండా మీరు యజ్ఞభావన లేకుండా కర్మల్ని చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అది మూర్ఖత్వం అవుతుంది. సో తెలిసి చేస్తే యజ్ఞము, దానము, తపస్సు, పావనాని మనుష్యుల్ని పవిత్రం చేస్తాయి. మూర్ఖంగా చేసినట్లయితే అవే యజ్ఞం, అవే కర్మ. యజ్ఞం అనడానికి వీల్లేదు, అదే కర్మ. మూర్ఖంగా చేసినట్లయితే అంటే స్వార్థ చింతనతో చేసినట్లయితే, అలాగే దానము తపస్సు కూడా మీరు స్వార్థ చింతనతో చేసినట్లయితే దాన్ని ఏమన్నారంటే మూర్ఖబుద్ధి, మూర్ఖముగా కర్మను చేయుట అని వర్ణించారు. ఏమిటండి అక్కడ మూర్ఖత్వం? ఏమిటంటే మీరు దానము పేపర్లో పేరు పడడం కోసం, మీ పేరు ప్రఖ్యాతులు పెరగడం కోసం దానం చేస్తారు. అటువంటి దానాన్ని మూర్ఖ దానము అని అంటారు. పేపర్లో పేరు పడి ఇట్లా చేసిన దానాన్ని మూర్ఖదానము అని అంటారు. అంచేతనే ఈ సెల్ ఫోన్లో వచ్చేసింది కెమెరాలు. పూర్వం కెమెరా పట్టుకుని ఒకడు ఉండేవాడు, ఇప్పుడు కెమెరామెన్, ఒక కెమెరామెన్ ఉండేవాడు హాల్ మొత్తానికి, ఒక కెమెరామెన్ ఉండేవాడు. ఇప్పుడు హాలులో 100 మంది ఉంటే 100 మంది కెమెరామెన్లు. మీరు ఈ కెమెరాని తప్పించుకోవడానికి వీల్లేదు. స్వామీజీ ఒక షాల్ కప్పండి, ఓ షాల్ కప్పి అది వెంటనే 20-30 మంది దాన్ని ఫోటో తీసి అది యూట్యూబ్లో స్వామి టీవీ గివెన్ ఎ షాల్ అని యూట్యూబ్లో ఉంటుంది. అంత యూట్యూబ్లో పెట్టేది 10 మందికి ఉపయోగపడేది పెట్టాలి, కానీ మీ వ్యక్తిగత విషయాలు యూట్యూబ్లో ఎందుకు? వాడు అదో పిచ్చి. కాబట్టి అలాగా పేరు కోసం చేసేటువంటి దానము అది, అది పవిత్రం చేయదు, అది మూర్ఖంగా చేసేటువంటి దానం అవుతుంది అది. తర్వాత మూర్ఖంగా చేసేటువంటి కర్మ, దానికి మీరు యజ్ఞం అని పేరు పెట్టినా మీరు నా పేరు కోసం చేసినట్లయితే అది యజ్ఞం అనిపించుకోదు. మీరు రాబోయే నెలలో ఏదో ఒక కర్మ, పుణ్యకర్మ చేయబోతో ఈ నెల రోజులు దాన్ని ప్రచారంలో పెట్టారనుకోండి, నెల రోజులు ప్రచారం చేసి ఒక పుణ్యకర్మ చేశారనుకోండి, నేను సూర్య భగవానునికి అర్ఘ్యం ఇవ్వబోతున్నాను హోయ్ అని ప్రచారం మొదలుపెట్టడం. ఎప్పుడు ఇస్తారు అంటే రాబోయే 27వ తారీఖు పొద్దున్న నేను అర్ఘ్యం ఇస్తాను. ఎక్కడ ఇస్తారు ఈ అర్ఘ్యం అంటే బాసరలో గోదావరి తీరాను సూర్య భగవానుకి నేను అర్ఘ్యం ఇస్తాను ఆ ఉదయం 6:00 ముహూర్తం అని పెట్టడం. పెట్టి అక్కడేమో అది యూట్యూబ్లోనూ టీవీ ఛానల్స్లోనూ ప్రచారం చేయటం. బాసరకి ఏక పెద్ద పెద్ద స్వాగత తోరణాలు కడతారు. అప్పుడు ఈ మహాత్ముడు అక్కడికి వెళ్ళి అర్ఘ్యపు నీళ్లు తీసి సూర్యుడికి అర్ఘ్యం ఇస్తాడు. దాన్ని యజ్ఞం అంటారా దాన్ని? కాబట్టి ఆ రకంగా పేరు ప్రఖ్యాతులను ప్రచారం చేసుకోవడం కోసం చేసేటువంటి యజ్ఞము కానీ, దానము కానీ, తపస్సు కానీ. తపస్సు ఎందుకు చేస్తారో తెలుసిన? ఈ గొప్ప తపస్శాలి, గొప్ప ఉపాసకుడు అని లోకంలో పేరు ప్రఖ్యాతులను సంపాదించడం కోసం తపస్సు చేయడం. సో ఏమంటే ఈయన 1999లో కాలేజీలో ఉన్నాడే, తర్వాత 1 ఏడాది కనపడలేదు. 2001కి మళ్ళీ స్వామీజీ వేషం వేసుకుని వచ్చాడు. ఈ 2 ఏళ్ళు ఎక్కడున్నాడు అంటే తపస్సు చేశాడు హృషికేశ్లో, హిమాలయాల్లో తపస్సు చేశాడు. అంటే 2 ఏళ్ళు గైర్హాజరైపోతే ఆ టైము తపస్సు చేశాడు అన్నమాట.
మరి తపస్సు చేసిన ఆయన అక్కడే ఉండకుండా మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చాడంటే తాను చేసిన తపస్సు యొక్క మహిమను లోకానికి ప్రదర్శించడం కోసం వచ్చాడు. కాబట్టి ఈ విధంగా మేము గొప్ప ఉపాసకులము, గొప్ప తపశ్శాలురము అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారే, వాళ్ళు చేసేటువంటి తపస్సు కూడా మూర్ఖ తపస్సు అవుతుంది. ఈ మాట, ఈ తపస్సు అనేది హిందూ ధర్మంలో ఉంది, క్రిస్టియానిటీలో కూడా ఉంది. ఇది ఈ ప్రచారం కూడా రెండు చోట్ల కనపడుతుంది. హిందూ ధర్మంలో ఎలా చేస్తారు, ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఎంతవరకు చేతనైతే అంతమందికి వీడు ఉపవాసంగా ఉన్నాడనే మాట చెప్తాడు. ఆఫీసులో వీడి కొలీగ్స్కి అందరికీ తెలుస్తుంది వీడు ఉపవాసం చేస్తున్నాడని, వీళ్ళ బంధువులందరికీ ఫోన్లు చేసి నేను ఇవాళ ఉపవాసం చేస్తున్నానని చెప్తాడు. తర్వాత సాయంకాలం వేలమొహం వేసుకుని ఏమిటో ఎలా ఉన్నామంటే ఏకాదశి ఉపవాసం అని ఎంతమందికి వీలు పడితే అంత ప్రచారం చేస్తాడు. ఈ మాటని ఆయన కూడా చెప్పాడు, ఎవరు క్రైస్ట్ కూడా చెప్పాడు. ఎందుకంటే జూయిష్ కల్చర్లో ఆ రిలీజియన్లో ఉపవాసాలు చేయటం ఉంటుంది, ఏవో ఉపవాసాలు ఉంటాయి, ఏదో శాబత్తనో ఏదో పేరు పెట్టి ఆ పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఏదో తినకపోవడమనో ఏదో ఉంటుంది అలాగా. ఆ ఉపవాసం చేస్తూ నేను ఉపవాసం చేశాను హో అని పెద్ద ప్రచారం చేసుకోండి. దాని మీద జీసస్ క్రైస్ట్ ఏమన్నాడంటే, ఆ ఉపవాసం చేసిన పుణ్యఫలము ఉపవాసం పూర్తయ్యేప్పటికీ నీకు దక్కేసినది అన్నాడు ఆయన. ఏ విధంగా దక్కినది అంటే, నువ్వు ప్రచారం చేసేవు కాబట్టి ఆ కర్మకు అదే ఫలం, ఇంకా అంతకంటే వేరే ఫలం ఏమీ ఉండదు అని ఆయన చెప్పాడు. అంటే ఎంతో కొంత ఫలం ఉంటుంది, మంచి కర్మ కనుక ఎంతో కొంత ఫలం ఉంటుంది. ఆ ఫలము ఎలాగంటే పిప్పిలో కూడా ఎంతో కొంత రసం ఉంటుంది, చూసారా అలాగనమాట. కాబట్టి మీరు చేసిన కొద్దిపాటి తపస్సుకి మీరు ప్రచారం కల్పిస్తే అది మూర్ఖ తపస్సు అంటారు. మూర్ఖ దానము, మూర్ఖ యజ్ఞము అలా చేయకూడదు. యజ్ఞదాన తపస్సులు పవిత్రము చేసే విధముగా చేయాల్సి ఉంటుంది. మంచిది. భాష్యకారులు ఏమంటారో చూద్దాము. యజ్ఞోదానం తప ఇతి ఏతత్రివిధం కర్మ. సో మూడు రకముల కర్మలు ఉన్నాయి, యజ్ఞము, దానము, తపస్సని. నత్యాజ్యం. సో మీరు కర్తృత్వ భావన ఉన్నంత వరకు ఈ మూడింటిని విడిచిపెట్టవద్దు. నత్యక్తవ్యం త్యాజ్యం త్యక్తవ్యం. ఒకటే అయింది, ప్రత్యయం మారిందంటే. ప్రత్యయం తవ్య ప్రత్యయం చేరిస్తే త్యక్తవ్యం అయింది. యా అనే ప్రత్యయం నియత్తో ఏదో అది చేరిస్తే త్యాజ్యమైనది. అర్థం ఒకటే, కార్యం కరణీయమే వత్తత్. సో ఆ మూడింటిని తప్పకుండా మీరు చేయాల్సి ఉంటుంది. కార్యం ఏవా తప్పనిసరిగా చేయవలసినదే, విడిచిపెట్టేయకూడదు. కస్మాత్, ఎందువలన, ఎందువలన విడిచిపెట్టకూడదు? యజ్ఞోదానం తపశ్చైవ పావనాని. అది ఈ మూడు కూడా పావనములు అంటే పవిత్రము చేసేవి, విశుద్ధి కారణాన్ని, అంతఃకరణమునకు శుద్ధిని కలిగించేవి. ఆ విధంగా అంతఃకరణ శుద్ధి కోసం వీటిని ఎవరైతే చేస్తారో వాళ్ళకు మంచి పేరు పెట్టారు, మనీషి అని పేరు పెట్టారు. మనీషిణాం ఫలానభిసంధీనాం ఇత్యేతత్. వాళ్ళు తెలివైన వాళ్ళు. ఈ విధంగా యజ్ఞదాన తపస్సులను చేస్తూ తద్వారా అంతఃకరణ శుద్ధిని సంపాదించుకునే వాళ్ళు, వాళ్ళు గడుసు వాళ్ళు, తెలివైన వాళ్ళు. మరి తెలివి ఏమిటండి వాళ్ళ తెలివి? వాళ్ళ తెలివితేటలు ఏమిటంటే ఫల అనభిసంధియే వాళ్ళ యొక్క తెలివితేటలు. కాబట్టి ఇప్పుడు మూర్ఖ దానికి ఆపోజిట్ అవుతుంది. మూర్ఖ యజ్ఞం ఎలా ఉంటుంది? పేరు ప్రతిష్టల కోసం చేస్తాడు. మూర్ఖ తపస్సు ఎలా ఉంటుంది? పేరు ప్రతిష్టల కోసం చేస్తాడు. సో ఇలా జపం చేస్తూ ఆ జపం చేస్తున్న పోస్చర్ని వీడియోల్లో ప్రసారం చేస్తారు, ఫోటోల్లో అక్కడ అక్కడ పెడతారు, పెద్ద పెద్ద ఇవి పెడతారు, పెద్ద పెద్ద పోస్టర్స్ పెడతారు. సో అలా చేస్తారు. దీంట్లో మళ్ళీ కొంత మతలబు వ్యవహారం ఉంటుంది. దీంట్లో కొన్ని అతి తెలివితేటలు ఉంటాయి. పెద్ద పోస్టర్ పెడతాడు, దాంట్లో తన ఫోటో పెడతాడు పెద్ద పోస్టరు. ఒక కార్నర్లో స్వామి వివేకానంద ఫోటో పెడతాడు. ఇప్పుడు మనకేమనిపిస్తుంది, ఈయన వివేకానందని, ఈయన వివేకానందకి తన ప్రేమను ప్రకటిస్తున్నాడు అన్నట్టుగా అనిపిస్తుంది. అలా మీరు వ్యాఖ్యానం చేయొచ్చు. నేనేమంటానంటే, వివేకానంద మీద మీకు యథార్థమైన భక్తి ఉంటే నీ ఫోటో లేకుండా వివేకానంద ఫోటో పెట్టాలి.
అది యథార్థమైన భక్తి అవుతుంది. కానీ నీ ఫోటో దానికి దోపి, నువ్వు వివేకానందని నీ పేరు ప్రచారం చేయడానికి వాడుకున్నట్టయిందిగా అలా చేయడం. సో శంకర జయంతి అని పెట్టి శంకరాచార్యుల ఫోటోని ఓ కార్డు మీద ప్రచురించి అందరికీ పంచిపెట్టడం మంచిది. కానీ శంకరాచార్య పక్కనే నా ఫోటో కూడా పెట్టాను అనుకోండి, నేను ఇప్పుడు నేను శంకరాచార్యులు ప్రచారం చేస్తున్నానా నన్ను ప్రచారం చేసుకుంటున్నాను? అది చూడండి. అది అంటే శంకర జయంతిని నా పేరు ప్రచారం చేయడానికి నేను వాడుకున్నట్టు అయింది కదా. శంకరాచార్యులు చెప్పారా మీకు నా పేరు ప్రచారం చేయడానికి? ఆయన ఏం చెప్పలేదు. వీడు శంకరాచార్యుల పేరు పెట్టుకుని తన పేరు ప్రచారం చేసేస్తూ ఉంటాడు. ఈ రకంగా అతి తెలివితేటలతో ఈ తపస్సు, దానము, యజ్ఞము తమ స్వంత పేరు ప్రఖ్యాతులని పెంచుకోవడం కోసం ఎవరైతే చేస్తారో వాళ్ళు తెలివితేటలతో చేసిన వాళ్ళు కాదు, అతి తెలివితేటలతో చేసిన వాళ్ళు. అతి తెలివితేటలు అంటే అర్థం ఏంటి? మూర్ఖత్వము అని అర్థం. మనీషిణాం అంటే తెలివిగా, గడుసుగా చేసిన వాళ్ళు అంటే అంతఃకరణ శుద్ధి కోసం ఈ మూడింటిని చేసిన వాళ్ళు. కాబట్టి ఈ మొత్తం చర్చలో ఫలత్యాగము అనేది చాలా ప్రధానమైన అంశము. కాబట్టి కర్తృత్వ బుద్ధి ఉన్నంత వరకు మీరు ఈ యజ్ఞదాన తపస్సులను చేస్తూనే ఉండాలి. వాటిని మానేసి కూర్చుంటే ఏమైనట్టు? కర్తృత్వ బుద్ధి పెట్టుకుని ఉన్నంత వరకు మీరు చేయాలి. కర్తృత్వ బుద్ధి లేదనుకోండి, అప్పుడు ఇంకా చెయ్యమని ఎవళ్ళు చెప్పరు. ఏతాన్యపితు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. హే పార్థ, ఓ అర్జున, పృథాయాహ పుత్ర. పృథ అంటే కుంతీదేవి, ఆవిడ యొక్క కొడుకు గనుక ఆయనకి పార్థ. హే పార్థ, మతం ఉత్తమం నిశ్చితం, నా అభిప్రాయము ఉత్తమమైన అభిప్రాయం. నేను కూడా అనేక అభిప్రాయములను పరిగణనలోకి తీసుకుని వాటినన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించి ఈ అభిప్రాయము ఉత్తమోత్తమమైనది అని నేను చెప్తున్నాను అంటున్నాడు ఆయన శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు నా అభిప్రాయము అన్నాడంటే అది సిద్ధాంతము అని మనం తీసుకోవాలి. ఆయన వైపు నుంచి ఇది సిద్ధాంతము అని చెప్పడు ఆయన. ఆయన వైపు నుంచి ఇది నా అభిప్రాయము అని చెప్తాడు. అన్నీ నేను కన్సిడర్ చేశా, మామూలు అభిప్రాయాలని ఇతర అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని ఉన్న వాటిల్లో కల్లా ఉత్తమమైన అభిప్రాయాన్ని నేను నీ ముందు ఇది నిశ్చయము అని నేను ప్రకటిస్తున్నాను. అంటే అర్థం ఏంటండి, ఈ వన్ ఆఫ్ ది ఒపీనియన్స్గా తీసుకోకూడదు, ఇట్ ఈస్ ది ఫైనల్ వర్డ్ ఆన్ ది సబ్జెక్ట్ మ్యాటర్ అన్నట్టుగా మనం తీసుకోవాలి. నిశ్చితం మతముత్తమం, ఏమిటి ఆయన యొక్క నిశ్చితాభిప్రాయం? ఏమిటి? కర్తవ్యాన్ని చేసి తీరాలి. వేటిని చేయాలి? ఏతాని కర్మాణి, ఈ కర్మలను కూడా, యజ్ఞదాన తపఃకర్మలను కూడా చేసి తీరాలి. వీటినైతే తప్పక చేసి తీరాలి. ఇప్పుడు మిగతా కర్మలన్నీ చేస్తూ డబ్బు సంపాదిస్తూ భోగాలను అనుభవిస్తూ వీటిని మాత్రం మానేయటంలో తెలివితేటలే ఉన్నాయి. సర్వకర్మ సన్యాసం చేసిన వాటి సంగతి మనం మాట్లాడటం లేదు. వాడు గృహస్థుగా ఉంటాడు, కర్తృత్వ బుద్ధిని కలిగి ఉంటాడు, కర్మల్ని చేస్తూనే ఉంటాడు, కానీ ఇవి మాత్రం మానేస్తానంటే తప్పు కదా. కాబట్టి ఈ కర్మలను మిగతా కర్మలతో పాటుగా, లౌకిక కర్మలతో పాటుగా ఈ మూడింటిని కూడా మీరు చేయాలి. ఎలా చేయాలో తెలిసిన త్యాగపూర్వకంగా చేయాలి. త్యాగపూర్వకంగా చేయాలి, త్యాగం లేకుండా చేయకూడదు. పట్టుకునే దృష్టితో చేయకూడదు. పట్టుకోవడం త్యాగానికి ఆపోజిట్ ఏమిటి? పట్టుకోవడం. విడిచిపెట్టడం త్యాగం, పట్టుకోవడం. సో అది బంధము. కాబట్టి మీరు పట్టుకునే దృష్టితో చేస్తున్నారనుకోండి, మీరు బంధంలో పడిపోతారు, ఆ కర్మ మీకు ఉపకరించదు. ఏ కర్మ? చెడ్డ కర్మల గురించి చెప్పట్లేదు, మంచి కర్మల గురించి చెప్తాను. పూజ, యజ్ఞము, దానము, తపస్సు, అవి చాలా మంచి కర్మలు కదా. వాటిని కూడా మీరు పట్టుకునే దృష్టితో చేసినట్లయితే అవి మిమ్మల్ని ఉద్ధరించవు. ఇప్పుడు గోదానం చేస్తాడు, మన వాళ్ళు చేస్తూ ఉంటారు, గోదానం చేస్తాడు. ఈ గోదానంలో ఉండే ఇష్యూస్ ఇన్ని అన్నీ కావు, చాలా ఇష్యూస్ ఉంటాయి. ఆ గోవుని లాక్కొస్తాడు, లాక్కొచ్చి ఆ గోవుని వాడుకోవడం చేత కానీ వాడికి దానం చేస్తాడు.
గోదానం ఎవరికి చేయాలి? గోవుని వాడుకోవడం చేతనైన వాడికి గోదానం చేయాలి. మేము ఒకసారి గోవును ఒకదాన్ని ఒక రైతుకి ఇచ్చాం, అలాంటి ఏర్పాటు చేశాం. ఆ రైతు ఆ గోవు అది పెద్దది, పెద్దదైంది, అది పోయింది. దాని తరువాతి సంతానం మూడో తరం సంతానాన్ని అతను ఇంకా ఇప్పటికీ వినియోగించుకుంటున్నాడు. అటువంటి వాడికి ఇవ్వాలి గోవు. మీరు కులం వర్ణం వర్గం ప్రాంతం ఇన్ని చూసి గోదానం చేస్తే ఎక్కడ కుదురుతుంది? వాడు ఆ గోవుని వాడుకుంటాడా అనే పరిస్థితి చూసి ఇవ్వాలి. తర్వాత ఆ గోవుని వాడికి ఎక్కడ, వాడిని సిటీ తీసుకొచ్చి వాడికి సిటీలో అప్పచెప్పారనుకోండి, వాడు ఎలా పట్టుకెళ్తాడు? కాబట్టి ఆ గోదానం చేసిన విధానం ఎలా ఉందంటే, అతను పల్లెటూళ్ళలో ఉంటున్నాడు, ఒక పొలం కొబ్బరి తోటలో ఒక పాక వేసుకుని దాంట్లో ఉంటున్నాడు. ఈ గోవును వాడి పాక దాకా ఒక వెహికల్లో పెట్టి పట్టుకెళ్ళి అక్కడ దాన్ని దించి అతనికి అప్పచెప్పడం అయ్యింది. అది గోదానం. ఈ గోదానంలో సంకల్పం ఉండదు. గాం తుభ్యమహం సంప్రదే అని అలా ఏ సంకల్పం ఉండదు. అక్షతలు వేయటం, ఆ గోవుకి ఏమో బొట్లు పెట్టడం, హారతులు ఇవ్వడం, ఇవే ఉండవు. అలా గోవులకి బొట్లు పెట్టేయటాలు అవి చేయకూడదు. ఇప్పుడు ఎవడైనా వచ్చి మీకు బొట్లు, కుంకుమ బొట్లు, ఇంత బొట్లు పెట్టేస్తే మీకు ఎలా ఉంటుంది? మిమ్మల్ని కుర్చీలో కూర్చోబెట్టి అలా చేయాలి. వీళ్ళని అసలు కుర్చీ కట్టేసి మొహం నిండా ఇంత కుంకుమ అద్ది అలా కూర్చోమనాలి. కుంకుమను అలా ముఖానికి అద్దేయడం అనగానేమి? ఎవరు ఇచ్చారు మీకు ఆ పర్మిషను? పాపం నోరు లేని జంతువు కనుక అది చెప్పలేదు. నువ్వు నా ముఖాన్ని ఏదో అద్దుతున్నావు నాకు వద్దు అని చెప్పగలదా? అది చెప్పలేదు. కానీ చెప్తున్నట్టుగానే చూస్తుంది, అలాగా చెప్తోందా అన్నట్టుగా చూస్తుంది. వీడేమో ముఖానికి హారతి ఇచ్చేస్తే భయపడదు, నిప్పులు అలా హారతిస్తే మనమే భయపడతాం. హారతి మన ముఖం మీద పట్టుకొచ్చేసి ఇలా పెట్టేస్తే మనకే, మనమే ఇలా వెనక్కి రావాల్సి వస్తుంది. అలాంటిది పశువు ఎంత భయపడుతుంది. అందులో ఈ వేసవకాలంలో ముఖం మీదకి హారతి పెట్టేస్తే ఏమన్నమాట. సో కాబట్టి అలాగ హారతులు అక్కర్లేదు. దానికి ఏదైనా ఓ పండో ఫలమో ఇచ్చి జాగ్రత్తగా ఇవ్వాలి. అది కూడా అది చక్కగా వాడుకునేవాడికి దానం చేయాలి. కాబట్టి ఈ గోదానం చుట్టూ మన వాళ్ళు ఎంత స్వత్వబుద్ధి, పరిచ్ఛిన్న బుద్ధి, అహంకార బుద్ధిని నిర్మాణం చేసి పెట్టారో చూడండి. ఆ గోదానం చేస్తాడు. ఎందుకు చేస్తున్నామంటే స్వర్గానికి వెళ్ళడానికి కోసం గోదానం చేస్తున్నాను. ఆ మధ్యలో వైతరిణి అనే ఒక నది ఉంటుంది, దాన్ని దాటేయడం కోసం గోదానం అని తన సుఖమే చూసుకుంటున్నాడు తప్ప, పొన్ను నేనేదో ఏడుస్తాను, నా బతికేదో ఆ ఈడ్ ఏదో అవుతుంది, నాన్న ఈ గోవును పట్టుకెళ్ళి వాడుకో అని అలా ఇవ్వట్లేదు. ఆ ఫలం, ఫలత్యాగం అనేది లేదు. ఫలం త్యక్త్వా చేయాల్సి ఉంటుంది. ఈ దానములనే, ఈ తపస్సులనే, ఈ యజ్ఞములను అంటే ఈ కర్మలనే, మీరు నిత్యనైమిత్తిక కర్మలను మీరు త్యాగపూర్వకంగా చేయాలి. త్యక్త్వా, త్యాగంతో చేయాలి. భగవద్గీతలో కర్మల్ని చేయమని చెప్పరు, చేసే కర్మలని త్యాగపూర్వకంగా చేయమని చెప్తారు. ఫలత్యాగము అనే కత్తిర చేతికిచ్చి ఇప్పుడు కర్మల్ని చేయి అని చెప్తారు. అంటే ఆ కత్తిరను ఉపయోగించి కట్ చేసి పారేయాల్సిన కర్మలన్నింటినీ కట్ చేసేసి ఏది మిగిలిందో అది చేయమని కత్తిరని మీకు ఇస్తారు తప్ప మీరు కర్మల్ని చేయండి హోయ్ అని చెప్పరు భగవద్గీతలో. భగవద్గీతలో కర్మ విధానం ఉండదు. కర్మను ఫలత్యాగపూర్వకముగా చేయుటయే విధింపబడుతూ ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు ఈ భోజనం చేయండి, ఆ భోజనం చేయండి, చక్కగా పిండి వంటలో వడ్డించుకుని తినండి అని చెప్పడు డాక్టర్. అలా చెప్పడం, మీరు చక్కగా సాయంకాలం మైసూరు బజ్జీలు తినండి, పొద్దున్న పకోడీలు తినండి, పిజ్జాలు తినండి, కోకులు తాగండి, అలా చెప్తాడు డాక్టరు. మరి డాక్టర్ ఏం చెప్తాడు? కార్బోహైడ్రేట్ తగ్గించు, ఆయిలీ ఫుడ్ తగ్గించు, సాల్ట్ తగ్గించు అని చెప్తాడు. కత్తిరి వేస్తాడు తప్ప మీరు ఇది పుచ్చుకోండి అది పుచ్చుకోండి అని చెప్తాడా? చెప్పడు. గీత కూడా అటువంటిదే. గీత డాక్టర్, స్పిరిచువల్ డాక్టర్. కాబట్టి ఇక్కడ త్యాగమునకే ప్రాముఖ్యం. ఏది విడిచిపెట్టాలి అన్నదే ఇక్కడ చర్చ. ఏది పట్టుకోవాలన్నది చర్చ లేదు. అందుకే అయితే ఏది పట్టుకోవాలి, ఏది పట్టుకోకూడదు. ఎందుకంటే మీరు పట్టుకున్నది ఏది నిలబడదు. ఇంకా పట్టుకునే ఏమిటి ఉపయోగం? పట్టుకున్నది ఏది నిలబడదు. పిల్లల్ని పట్టుకుంటారు, వాళ్ళు ఎగిరి తక్కపోయారు. ఎరి పిల్లలు ఎరి,
వీడికేసి చూసి టైం లేదు వాళ్ళకి. పిల్లలు ఎలా ఉంటారంటే వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత వీడికి నాకు ఒక ముక్కుపొడిని డబ్బా తెచ్చిపెట్టరా అని తండ్రి చెప్తే అది మర్చిపోతాడు. నాకు మల్లెపూలు తీసుకురావో అని భార్య చెప్పింది గుర్తుంటుంది. నిజంగా అలా ఉంటారు. సంసారం అంటే అలాగే ఉంటుంది. ఇట్లా ఒకళ్ళ గురించి నేను చెప్పట్లేదు, మీకు సంసారం యొక్క స్వరూపం చెప్తున్నా. కాబట్టి పిల్లల్ని మీరు పట్టుకున్నారు, ఏమయ్యారు వాళ్ళు? ఎగిరి తక్కువ ఎరీ ఎక్కడ పట్టుకుంటూ చూస్తానండి, మీరు పిల్లల్ని పట్టుకొని చూస్తాను. ఏం పట్టుకుంటారు? మనవాడిని పట్టుకునే ప్రయత్నం చేయండి. మనవాడిని పట్టుకునే ప్రయత్నం చేస్తే వాడు ఏం చెప్తాడో తెలిసిన, తాత ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ అని చెప్తాడు. ఎందుకంటే వాడు బిజీగా ఉంటారు కదా, వాడు హోంవర్కులు, వాడు ఆటలు పాటలు ఉంటాయి. యూ కెనాట్ ఎంజాయ్ ఎనీ ఆఫ్ దాట్. వాళ్ళ ఆటలు అసలు మీకు అర్థమే కావు. వాడు ఎలక్ట్రానిక్ గేమ్స్ వాడుతూ ఉంటాడు, మీకు అది అర్థమే కాదు. తర్వాత రమ్మంటే నో నో ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. వాడి విసుగు, తాత అంటే విసుగు ఉంటుంది, తల్లి అంటే ఇటువటుగా ఉంటుంది, తండ్రి అంటే ఇటువటుగా ఉంటుంది, తాత అంటే మటుకు విసుగు, ఎన్నాయన్స్, చికాకు పడతాడు. ఎందుకంటే ఈ ముసలాయనతో వాడు పడలేడు, వాడు చాలా మోడర్న్గా ఆలోచిస్తూ ఉంటాడు ఆ పిల్లాడు. కాబట్టి వీడు మనవాడిని పట్టుకోవాలని తాత ప్రయత్నం చేస్తాడు, వాడు దొరకద్దు పట్టుకోవడానికి, వాడు అలా జారిపోతాడు. వీడు పట్టుకుందాం అనుకున్నప్పుడల్లా పారిపోతాం, లేకపోతే తాత రారా అంటాడు వీడు, అదే అడిగా అమ్మా అని ఏడుస్తాడు. తాత రారా అని వీడు ప్రేమతో పిలిస్తే అమ్మా అని ఏడుస్తాడు ఏమిటి? వీటికి మతిపోతుంది. అంటే అర్థమేంటి, ఈ బెడద నాకు తప్పించమ్మా అని వాడు తల్లిని ప్రాధేయపడుతున్నాడు అనమాట. ఈ ముసలాయన బెడద నాకు తప్పించు అని తల్లిని ప్రాధేయపడతాడు. కాబట్టి మీరు ఏం పట్టుకుంటారు జీవితంలో? ఏమీ పట్టుకోలేరు. డబ్బు పట్టుకున్న వాళ్ళందరూ ఏమయ్యారు? అసలు ఏమన్నా మీకు ఐడియా ఉందా? ల్యాండ్ ప్రాపర్టీ పట్టుకుంటారు. మీరు పట్టుకుంటారా ల్యాండ్ ప్రాపర్టీని? మీరేం పట్టుకునేది లేదు. యూ కెనాట్ హోల్డ్ ఆన్ టు ఎనీథింగ్ ఇన్ లైఫ్. సో వై షుడ్ యూ హోల్డ్ ఆన్ టు? వై డోంట్ యూ గివ్ అప్? సో కాబట్టి ఫలాన్ని త్యక్వ, ఫలములను విడిచిపెట్టు. ఫలములనే కాదు సంగమును కూడా విడిచిపెట్టు. ఇప్పుడు సంగమునకు ఫలమునకు తేడా చెప్పాలి ఇక్కడ. ఎందుకంటే సంగం త్యక్వ ఫలాన్ని చ అంటున్నాడు కదా ఆయన. సంగం అంటే సూక్ష్మమైన ఆసక్తి. మీ హృదయంలో వాసనారూపంగా ఆసక్తి ఉంటుంది, ప్రాపంచిక విషయములపై ఆసక్తి ఉంటుంది, దానికి సంగము అని పేరు. ఈ ఆసక్తి నుండి కోరికలు పుడతాయి, వాటికి ఫలేచ్ఛ అని పేరు, ఇచ్ఛ. ఫలమును విడిచిపెట్టుట అంటే ఫలమునందలి ఇచ్ఛను విడిచిపెట్టుట అని అర్థం, ఫలకామనను విడిచిపెట్టుట అని అర్థం. కాబట్టి ఫలానిచ అంటే ఫలకామనలను విడిచిపెట్టు, సంగమును విడిచిపెట్టు అంటే సూక్ష్మరూపముగా ఉండే ఆసక్తిని కూడా విడిచిపెట్టు. ఎందుకంటే ఫలమునందలి కోరిక మిమ్మల్ని తాత్కాలికంగా బంధిస్తుంది, వేరే సంగము అది మొత్తం ఒక జీవితకాలం బంధిస్తుంది. కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు. ఇప్పుడు నాకు గులాబ్ జామ్ కావాలి అని కోరుకున్నారనుకోండి, ఇట్స్ ఓకే, అది ఆ టైంలో కొంత ఇబ్బందిని కలిగిస్తుంది, అది తింటే శరీరానికి ఓపెసరంత అనారోగ్యం చేస్తుంది. అలా కాకుండా తిండి వ్యామోహం అనే ఆసక్తి పెట్టుకున్నారనుకోండి, ఒక జీవితకాలం బంధిస్తుంది అది. కాబట్టి వాసనారూపంగా ఉండే ఆసక్తికి సంగమని పేరు. అప్పుడప్పుడు ఆ వాసనల నుండి పుట్టే కోరికలను ఫలేచ్ఛ అని అంటారు. కాబట్టి ఆ కోరికలను విడిచిపెట్టాలి. కోరికలు అంటే టాపికల్, వాటిని వదిలిపెట్టాలి. సంగమం అంటే మోర్ బేసిక్, మోర్ ఫండమెంటల్, దానిని కూడా విడిచిపెట్టాలి. చూడండి, సంగమును విడిచిపెట్టినట్లయితే మన హృదయంలో సహజముగా నుండే ఆత్మస్వరూపమైన అసంగత ప్రకటమవుతుంది. దీన్ని ఎలా వ్యాఖ్యానించాలో కూడా నాకు ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే భాషకు అందని భావములు ఉంటాయి, భాషకు కూడా అందని భావములు. మీరు జాగ్రత్తగా మిమ్మల్ని మీరు పరిశీలించగలిగితే, ఆ పని ఎప్పుడైనా చేస్తే మీరు అపంచేయాల్సి ఉంటుంది. సాధారణంగా జనులు చెప్పిన దానికి తల ఊపే అలవాట్లో ఉంటారు తప్ప తమని తాము పరిశీలించి తెలుసుకునే ధోరణి తక్కువగా ఉంటుంది. నేను చెప్పే ప్రధానమైన పాఠం ఏమిటంటే, నువ్వు గురువు పేరుతోటి వీళ్ళని వాళ్ళని
పూజలు చేస్తూ ఉండడం, భుజాల మీద ఇతికి ఎత్తుకుని ఊరేగించడం, లేకపోతే పల్లకీలో ఊరేగించడం, ఇలాంటి పిచ్చి వేషాలు మానేసి గురువులకి పాద పూజలు అని చెప్పేసి ఏదో చేస్తూ ఏదో కర్మకాండని, కొత్త కొత్త కర్మకాండని క్రియేట్ చేసుకుని చేస్తూ ఉండడము, గురువు గారిని ఏనుగు మీద ఊరేగించడము, పల్లకీలో ఊరేగించడము, లొట్టి పెట్టలపై ఊరేగించడము, ఏం పిచ్చాయో ఉన్నాను. ఇలాంటి వేషాలన్నీ మానేసి మిమ్మల్ని మీరు మీకే మీరు గురువుగా ఉంటూ, మీకే మీరు శిష్యుడు, మీకే మీరు గురువు అలా ఉంటూ, మీ బుద్ధిని, మీ మనస్సు అనే పుస్తకాన్ని, మీ జీవితం అనే పుస్తకాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తూ మీరు ఉన్నట్లయితే మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు. అంటే గురువుల్ని నిరసించమన్న అభిప్రాయం కాదు, గురువులకు చేయాల్సినటువంటి సేవ ఏదైనా ఉంటే చేసేయండి, వాళ్ళకి పెట్టి దండం ఏదో పెట్టేసేయండి, మీ ఆత్మస్వరూపాన్ని మీరు తరచి చూసుకోండి, మీ బుద్ధిని మీరు పరిశీలించండి, మీ జీవితం అనే పుస్తకాన్ని మీరు పరిశీలించండి అని నేను చెప్పే పాఠంలో ప్రధానమైన అంశం ఇది. మీరు ఏమనుకుంటున్నారంటే, మీరు అనుకుంటున్నది నేను చెప్తున్నా, మీరు అన్యథా భావించకూడదు. ఈ ఇల్లు నా ఇల్లు, ఈ వాకిలి, ఈ పొలము, ఈ క్షేత్రము, ఈ బంగారము, ఈ బ్యాంక్ అకౌంటు, ఈ ప్రాపర్టీస్ ఇవి నావి అని మీరు అనుకుంటున్నారు. ఇంకా ఏమనుకుంటున్నారు, వేదాంతంలో వీటి మీద ఆసక్తిని విడిచిపెట్టమని చెప్తారు అని కూడా అనుకుంటున్నారు. మరి వింటున్నారు కదా పాఠం, కాబట్టి మనం ఎప్పటికైనా వీటి మీద ఆసక్తిని విదిలిపెట్టాలి అని కూడా అనుకుంటున్నారు, కానీ విడిచిపెట్టడం కష్టము అని కూడా అనుకుంటున్నారు. ఇంక మీరు ఏం చేసినట్టు, ఇది ఎలా ఉందంటే, స్వీట్లు ఎక్కువ తినకూడదు, తింటే అది డయాబెటీస్ వచ్చి ఇంకా ఎక్కువ కష్టం కలుగుతుంది, స్వీట్లు మానేయడమే నిశ్చయము, నేను మానేయడాలనే నిశ్చయంలో ఉన్నాను, కానీ స్వీట్లు మానివేయుట కష్టము. ఇంకా మీరేమి, అది ఏం పాఠం అది, అది ఏమి విజ్ఞానం అది, అలా ఉండకూడదు. దాని అర్థం ఏమిటంటే, మీకు ఆరోగ్యము ఎడల పూర్ణమైనటువంటి ప్రేమ లేదు అని అర్థం. మీకు ఆరోగ్యం మీద పూర్ణమైన ప్రేమ ఉన్నట్లయితే, డాక్టర్ మీకు స్వీట్ తింటే పడదు అని చెప్పి ఉన్నట్లయితే, మీరు వెంటనే ఆ స్వీట్ తినడం మానేస్తారు. అది ఆరోగ్యం మీద పూర్ణమైన ప్రేమ ఉన్నవాడి పరిస్థితి అలా ఉంటుంది. అదేవిధంగా మీకు ఆత్మజ్ఞానముపై, ఆత్మస్వరూప నిష్టపై మీకు పూర్ణమైన ప్రేమ ఉన్నట్లయితే, ఈ ప్రాపంచిక విషయముల ఎడల ఆసక్తిని విడిచిపెట్టవలసినదే అనే మాట మీ హృదయాన్ని అది లోతుగా ప్రవేశించి మీ కాన్షియస్నెస్లో, మీ చేతనలో చాలా లోతైన పరివర్తనను తీసుకువస్తుంది. అది ఎందుకు తీసుకురావటం లేదంటే, మీకు దాని మీద సవతి తల్లి ప్రేమయే కానీ యథార్థమైన ప్రేమ అసంగతపై మీకు లేదు అని నేను అంటున్నా. మరి నేను అనే మాటలు కొంచెం పరుషంగా ఉంటాయి, మీరు వినడానికి సిద్ధంగా ఉన్నారా? కాబట్టి నేను ఏమంటున్నానంటే, ప్రాపంచిక విషయముల ఎడల సంగము, ప్రాపంచిక విషయములు అంటే ఏమిటో ఏమిటనుకుంటున్నారు, ఇల్లు, వాకిలి, బ్యాంక్ అకౌంటు, బంగారము, ఇతర ప్రాపర్టీస్, వీటి ఎడల సంగము, అటాచ్మెంట్ విధిని పెట్టాలి అని మీరు చిలక పలుకు పలుకుతున్నారు. ఆ త్యాగము ఎడల సవతి తల్లి ప్రేమను కలిగి ఉన్నారే తప్ప మీకు యథార్థమైన ప్రేమ లేదు. మీకు వాస్తవమైన ప్రేమ ఆత్మస్వరూపము ఎడల ఉన్నట్లయితే, ఈ ప్రాపంచిక విషయములు వ్యర్థములు, నిస్సారములు అనే అంశము మీ ఎడల, ఆ బోధ ఎడల మీకు ప్రేమ ఉన్నట్లయితే, యథార్థమైన ప్రేమ ఉన్నట్లయితే, మీరు మీ హృదయంలోకి చూసుకున్నప్పుడు మీకు ఒక సత్యము సాక్షాత్కరిస్తుంది. ఏమిటా సత్యము తెలుసిన, నాకు వీటి ఎడల సంగము లేనే లేదు అనే ఆ సంగత మీకు అనుభవానికి వస్తుంది. ఆ సంగత మీకు అనుభవానికి వస్తుంది. నేను చూశాను పూజ్య స్వామీజీ అక్కడ సేలోస్బర్గ్లో ఆశ్రమం ఉంది, పెద్ద ఆశ్రమం, ప్రాపర్టీ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ లెక్కేసుకుంటే అది ఆ లెక్క వేయడం అనవసరం, ఎందుకంటే ఈనాడు ప్రాపర్టీస్ విలువలు చాలా హై వాల్యూస్ ఉంటాయి, కోట్ల కోట్ల డాలర్లలో ఉంటుంది ప్రాపర్టీ విలువ,
ఇండియాలో అయితే హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్లో ఉంటుంది ప్రాపర్టీస్ విలువ. హృషికేశ్లో ఒక ప్రాపర్టీ ఉంది, చాలా కోట్ల రూపాయల ఖరీదైన ప్రాపర్టీ. అలాగే ఆనకట్టిలో ఇంకో ప్రాపర్టీ ఉంది, నేను చూశాను. ఆయనకు వీటి ఎడల ఎటువంటి ఆసక్తి గలదు అనేది మనకి తెలియకనే తెలుస్తుంది. మనం ఆ రకంగా వెతికి పట్టుకోవడం కోసం చూడము, కానీ తెలుస్తూ ఉంటుంది. నాకేం తెలిసిందంటే ఆయనకి వాటి ఎడల ఏమీ ఆసక్తి లేదు అని తెలిసింది. అది నాకు అర్థమైంది. హీ నెవర్ హ్యాడ్ ఎనీ అటాచ్మెంట్ టు దీస్ థింగ్స్. అవి ఏమవుతాయో అన్న బెంగ కూడా ఆయనకి లేదు. ఆయన ఏమనేవారంటే ప్రతిదానికి ప్రారంభం ఒకటి, దాని ప్రకారం ఆ డైనమిక్లో అవి పోతూ ఉంటాయని అనుకున్నారు తప్ప ఇవి నేను పట్టుకోవాలని కానీ వీటిని నేను నడిపించాలని కానీ ఆయన అనుకోలేదు. చాలా చిత్రమైన విషయం కాబట్టి. అంటే ఏమిటి, ఆయన తన యందు ఉండే ఒక అసంగతను, చాలా సహజంగా ఉన్న అసంగతను ఆవిష్కరించుకోగలిగినారు అని నాకు అనిపించింది. అది ఆయన ఆవిష్కరించుకున్నది, నేను ఆవిష్కరించుకోవచ్చు, మీరు ఆవిష్కరించుకోవచ్చు. ఎందుకో తెలుసునా, అది సత్యము కనుక. అసంగతయే సత్యము. కానీ మనకేమనిపిస్తుంది, అయ్యో సంగము గలదు కదా, అటాచ్మెంట్ ఉంది కదా, మనం సంసారులం కదా, ఎంతో కొంత అటాచ్మెంట్ ఉంటుంది కదా, ఈ అటాచ్మెంట్ గమ్ముని వదలదు కదా అని ఇంత చర్చ మీరు పెట్టుకుని ఆ అటాచ్మెంట్ని అలా సమర్థించుకుంటూ కూర్చుంటే అది అలాగే ఉంటుంది. మీలో నేను సరిగ్గా చెప్పగలిగానో లేదో నాకు తెలీదు, మీలో మీరు చూసుకోగలిగితే, మీరు దాన్ని పరిశీలించగలిగితే, ఎలా పరిశీలించాలి, ఎంఐ అటాచ్డ్ ఈ ప్రాపర్టీ ఉంది, ఎంఐ అటాచ్డ్ ఈ బ్యాంకులో ఈ 5 లక్షల రూపాయలు ఉన్నాయి అకౌంట్లో, ఈ 5 లక్షలకి నేను అటాచ్డా, ఈ జేబులో ఇక్కడ బంగారం 5 తులాలు బంగారం ఉంది మెళ్ళో, ఎంఐ అటాచ్డ్ టు దిస్ అని మీరు కనుక పరిశీలించుకుంటే మీకు ఒక కఠోరమైన సత్యం అనుభవానికి వస్తుంది. ఏదో తెలుసునా, మీరు అటాచ్డ్ కాదు, అయిపోయిందంతే, జాబ్ ఈజ్ డన్, మీరు కొత్తగా ఏమీ చేయనక్కర్లేదు. తర్వాత పిల్లలు, కొడుకు, కోడలు, మనవడు, యు ఫీల్ యు ఆర్ అటాచ్డ్ అండ్ దేర్ఫోర్ యూ సఫర్ ఆల్సో. నేను అటాచ్డ్ అని అనుకుని మీరు దుఃఖాన్ని కూడా అనుభవిస్తారు. బట్ ది ఫ్యాక్ట్ ఈజ్, మీరు కనుక మీ హృదయంలో తరచి చూడగలిగితే మీరు అటాచ్డ్ కాదు. ఆ సంగతి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత కలదు. యు ఆర్ నాట్ అటాచ్డ్. ఇది ఎలా ఉంటుందంటే, ఓ మహాత్ముడు పొద్దున్న వాహ్యాలకి వాకింగ్కి వెళ్తున్నారు. ఆయన వెనకాల ఓ శిష్యుడు కూడా బయలుదేరాడు ఆయనకి తోడుగా. మధ్యలో ఏవో కబుర్లో మహాత్మాజీ, సంసారాన్ని నేను విడిచిపెట్టాలనుకుంటున్నాను కానీ సంసారము నన్ను విడిచిపెట్టుటలేదు అని ఆయన అంటారు. అంటే ఆ మహాత్ముడు వెళ్తూ వెళ్తూ చెట్టు ఒకటి వస్తుంది, ఆ చెట్టును కౌగిలించుకుంటారు. ఇతను ఎందుకు కౌగిలించుకుంటున్నారో అనుకుంటాడు, ఆయన అలా కౌగిలించుకునే ఉండిపోతారు. అంటే ఇతను అంటాడు, మహాత్మాజీ మీరు నడవడానికి బయలుదేరారు, అలా నిలబడిపోయారేటి, రండి అంటాడు. అంటే నేను చెట్టును విదిలిపెట్టేద్దాం అనుకుంటున్నాను కానీ ఆ చెట్టు నన్ను విదిలిపెట్టుటలేదు అని చెప్తారు ఆయన. అంటే వీడంటాడు, అలా చెప్తున్నారేమిటి, అది కరెక్ట్ కాదు, చెట్టు మిమ్మల్ని విడిచిపెట్టకపోవడం ఏమిటి అంటే, అవునో నేను విదిలిపెట్టేసి వాకింగ్కి కొనసాగాలనే నేను వచ్చింది కానీ ఈ చెట్టు ఏమో నన్ను పట్టుకుంది, విడిచిపెట్టుటలేదు. అబ్బాయి, చెట్టు మిమ్మల్ని పట్టుకోలేదు సార్, మీరే చెట్టును పట్టుకున్నారు, మీరు విదిలిపెట్టేయాలనుకుంటే విదిలిపెట్టేయచ్చు. ఆర్ యు ష్యూర్? ఎస్. మీరు అనుకోండి, నేను చెట్టుని పట్టుకున్నా తప్ప చెట్టు నన్ను పట్టుకోలేదు అని మీరు అనుకోండి. అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేయను నేను, మరి అనుకున్నాను, ఇప్పుడు ఏం విడిచిపెట్టండి. విడిచిపెట్టేశాను, విడిచిపెట్టేసింది అంతే. కాబట్టి ఈ సంసారాన్ని మీరు పట్టుకున్నారు అని, మీరు సంసారం మిమ్మల్ని పట్టుకుందా, మీరు సంసారాన్ని పట్టుకున్నారా? సంసారం మిమ్మల్ని పట్టుకోలేదు, పట్టుకోదు, ఎందుకంటే పట్టుకోలేదు కనుక దానికి అంత శక్తి లేదు. మీరే సంసారాన్ని పట్టుకుని అది నన్ను విడిచిపెట్టుటలేదు అని మీరు అనుకుంటున్నారు. ఒక ఆయన అన్నాడు, నేను సన్యాసం తీసుకోవడానికి సిద్ధమేనండి, పాపం నా భార్య ఏమైపోతుందో అని చెప్పేసి నేను ఆగిపోయినాను. ఆమె మీద దయ, ఆ దయాగుణంతో నేను ఆగిపోయాను. పాపం ఆవిడ కష్టపడిపోతుంది, దయ ప్రేమ కొంత, దయ ఎక్కువ అని ఆయన అన్నారు. ఆవిడ ఎస్ అనలేదు, నో అనలేదు.
ఇంతకీ వీడల్లా వాటికి సారా ఎంత అంటే నేనున్నాను మీరు చింత చేయకండి, ఏక్ చోట్తా హై దస్ పకడితే హై అని నేను చెప్పాను. ఒకడు విడిచిపెడితే 10 మంది పట్టుకుంటారు. ఆవిడికి చాలా సింపతి ఉంటుంది, బంధువులు వాళ్ళు కూడా సహాయం చేస్తారు. మీరు నిలబడున్నంతగానో ఆవిడ మీకేసే చూస్తూ ఉండాలి సహాయం కోసం. మీరు సరిగ్గా చేయరు కూడా చేయరు. మీరు అవతలకి పోతే ఆవిడ పరిస్థితి ఎంత మెరుగుపడుతుందంటే అందరూ ఆవిడికి సహాయం చేస్తారు, సింపతి చూపిస్తారు, ఆర్థికంగా కూడా పరిస్థితి మెరుగుపడుతుంది. ఆవిడ జీవితము 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. ముందు అసలు మీరు గుమ్మం దాటుతారా, అసలు మీరు అది తేల్చండి. ఇదో సంసారాలు ఇలా ఉంటారు, వాళ్ళలో ఆసక్తి యథార్థంగా ఉండదు, ఉందనుకుంటారు. మాను మానుకర్ బంధనమే ఆయో, నేను దీనికి అటాచ్డు, దెర్ఫోర్ యు ఆర్ నౌ బౌండ్. నేను దీన్ని పట్టుకుని అది నన్ను పట్టుకుంది, అది నిన్ను పట్టుకోలేదు, నువ్వు దాన్ని పట్టుకున్నావు. నేను నువ్వు వదిలిపెట్టగలిగితే వదిలిపెట్టు. పూజ స్వామీజీ చెప్పేవారు ఒక దృష్టాంతం, నేను ఇంతకుముందు మీకు చెప్పాను, మీరు ట్రై చేయండి. ఇలా పట్టుకోండి, అందరూ ఇలా పట్టుకోండి, పట్టుకోండి, పట్టుకున్నారా? ఇప్పుడు నేను చెప్పినట్టుగానే మీరు భావన చేయాలి. నేను విడదీయలేకపోతున్నాను, ఎంత ప్రయత్నించినా కూడా విడదీయలేకపోతున్నాను. లాగండి, ఎంత గట్టిగా లాగినా ఊడదు అది, ఎంత ట్రై చేస్తున్నా కూడా ఊడదు అది, నేను విడదీయలేకపోతున్నాను. అబ్బే అదే ఉందండి, అసలు విడదీయడం ఏమిటి, అవి విడే ఉన్నాయి కదా. ఇట్ ఈజ్ లైక్ దట్. మీరు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు మీరు. కాబట్టి ఆసక్తి అన్నది మీ సహజ లక్షణము అసంగత అనే సత్యాన్ని మీరు ఆవిష్కరించుకోవాల్సి ఉంటుంది. అంతవరకు ఈ సంగము, సంగము వలన దుఃఖము సంసారికి తప్పనిసరి అవుతుంది. ఇప్పుడు అది సంగము, ఫలేచ్ఛ ఫలమునందలి కోరిక. మీకు సంగం ఉంటే ఏమవుతుందంటే కర్మాసక్తి, కర్మలయందు ఆసక్తి ఉంటుంది, సంసార విషయములపై ఆసక్తి ఉంటుంది. దానివలన మీరు బంధింపబడతారు, మహా దుఃఖాన్ని అనుభవిస్తారు. దాంట్లో సంసారాలు అనుభవించే దుఃఖమునకు హద్దు ఉండదు, అంతా సంగము నుంచే వస్తుంది. కాబట్టి సంగము నుంచి బయటపడేటువంటి ప్రయత్నం, ఈ విధంగా తనని తాను పరిశీలించుకున్నట్టు ద్వారా తాను తాను అటాచ్డ్ అయి ఉన్నాను అనే నిశ్చయం పెట్టు కూర్చుంటే మీరు అలాగే ఉండిపోతారు. ఎంఐ అటాచ్డ్ అనే ప్రశ్న వేసుకుని నాకు సంగము గలదా, నేను దీనికి అటాచ్మెంట్ అయి ఉన్నానా అని ఆ విధంగా కనుక మీరు పరిశీలించగలిగితే ఐఎమ్ నాట్ అటాచ్డ్ అనే కఠోరమైన సత్యము మీ ముందు ఆవిష్కృతమవుతుంది. అంతే పోతుందండి. నా చేతిలో ఒక పుస్తకం ఉండేది, నేను ఆ పుస్తకం చూసి పాఠం చెప్తూ ఉండేవాడిని. ఎవరో ఒకళ్ళు, స్వామీజీ ఆ పుస్తకం మీరు నాకు ఇచ్చి మీరు ఇంకో పుస్తకం సంపాదించుకోండి అన్నారు. జనరల్గా పాఠం చెప్పే పుస్తకాన్ని పట్టుకుపోతే అలవాటైన పుస్తకాన్ని పట్టుకుపోతే, ఇప్పుడు ఈ పుస్తకం చూడండి ఎంత నలిగిపోయి కాగితాలు ఊడిపోతున్నా, దీన్ని నేను అలాగే పెట్టి కూర్చుంటాను. ఎందుకంటే ఏదో అలా తయారు చేసి పెట్టుకున్నాను, ఈ పుస్తకం నాకు కన్వీనియంట్గా ఉంటుంది. కొత్త పుస్తకం పెట్టుకోవడం పెద్ద సమస్య ఏం కాదు. కాబట్టి మీకు కొత్త పుస్తకం నేను కొనిస్తా, ఇదే కావాలని అడగద్దు అనే ఒక యాటిట్యూడ్ ఉంటుంది, దాన్నే సంగమం అంటారు. నన్ను ఒకరు అడిగారు, స్వామీజీ అది వేరే పుస్తకం, అది బెల్లంకొండ వారి పుస్తకం, ఇది నాకు ఇవ్వండి, మీరు వేరే పుస్తకం చూసుకోండి అని అడిగారు. అడిగితే నోటంపట ఏమైనా వచ్చిందంటే, అబ్బాయి అలాగే అలా కుదురుతుందండి, ఇది నాకు ఆవశ్యకమవుతుంది, మీరే వేరే పుస్తకం నేను సంపాదించేస్తాను లేండి అని అందామనుకుని మళ్ళీ ఇంకొకసారి ఆగి, పైకి అనలేదు, ఆగి నౌ ఎమ్ ఐ అటాచ్డ్ టు దిస్ బుక్, ఈజ్ దిస్ బుక్ ఇనివిటబుల్ ఫర్ మీ, ఇది అత్యావశ్యకమా నాకు, ఇది లేకుండా నేను పాఠం వ్యవహారం చేయలేనా అని నాకు ప్రశ్న వేసుకున్నా. నాకేమనిపించింది, ఐ డోంట్ నీడ్ ఇట్, ఎందుకంటే దాంట్లో అనువాదము గలదు, నాకెందుకు అనువాదం, అనువాదం వాళ్ళకి కావాలి, అడిగిన వాళ్ళకి అనువాదం కావాల్సే అడిగారు, నాకు అనువాదం ఎందుకు, ఈ తెలుగు అనువాదం వల్ల నన్నే ఉద్ధరిస్తుంది ఆ తెలుగు అనువాదం, వాడు సరిగ్గా చేయలేదని మళ్ళీ ఇదొక విక్షేపం కూడా పైగా నాకు. ఐ డోంట్ నీడ్ దాట్. నేను అనుకున్నా, ఎంఐ అటాచ్డ్ టు దిస్ బుక్, వై ఆమ్ ఐ థింకింగ్ దట్ ఐఎమ్ అటాచ్డ్, ఎంఐ రియల్లీ అటాచ్డ్. వెంటనే నాకు అనిపించింది ఇన్ ఎ ఫ్లాష్, నో ఐఎమ్ నాట్ అటాచ్డ్. పుస్తకం చేతిలో పెట్టా, ఐ నెవర్ మిస్డ్ దట్ బుక్. ఇంకో పుస్తకం వచ్చింది దాని స్థానంలో. పుస్తకం దృష్టాంతం చెప్పాను మీకు, 10 తులాల బంగారమైనా అదే రూలు, 1 కోటి రూపాయలైనా అదే రూలు.
దేనికి మనం అటాచ్డ్గా లేము. ఆ సత్యాన్ని మీరు తెలుసుకోలేకపోతే మీరు అలాగా డబ్బుతోటి ఆ డబ్బుని పిసుక్కుంటూ ఇవ్వలేరు. అలాగ పట్టుకుని ఐదు కాగితాలు అలా, ఐదు కాగితమో పది కాగితం అలా పిసుకుతూ ఉంటాడు. పిసగడే ఏమిట్రా, ఎందుకురా పిసుకుతో ఆ కట్ట తీసుకుని చేతిలో పెట్టక ఈ పిసుగుడు ఏమిటి? అలా డబ్బుని డబ్బు కాగితాలను పిసుక్కుంటూ కాలక్షేపం చేస్తారు, మట్టిని పిసుక్కున్నట్టు. కాబట్టి సంగమును విడిచిపెట్టవలేము. ఇంకా ఫలేచ్ఛ ఉన్నదనుకోండి, ఫలేచ్ఛ ఫలమునందల ఇచ్ఛ, ఫలమును విడిచిపెట్టుట అంటే ఫలమునందల ఇచ్ఛను విడిచిపెట్టుట అని అర్థం. ఎందుకంటే ఫలం ఎక్కడుంది, ఎక్కడో తర్వాత వస్తుంది కదా. ఇప్పుడు ఉన్నది ఫలమునందని కోరికే కదా. ఇప్పుడు సంపదలను కోరి వీడు ఏదో హోమం చేస్తున్నాడు. సంపదలను కోరి, సంపదలు ఎక్కడున్నాయి వీడి దగ్గర? సంపదలు రెడీగా వస్తాయి, హోమం పూర్తయ్యే కూడా వచ్చి ఒళ్ళో పడతాయి, పడవు. ఆ సంపదలు ఎక్కడో దూరంగా ఉన్నాయి, కాలంలో దూరంగా ఉంటాయి, దేశంలో కూడా దూరంగానే ఉంటాయి. వీడు వాటిని కోరుకుంటూ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఫలము అంటే ఫలమునందలి ఇచ్చా అని అర్థం. ఫలమును విడిచిపెట్టుము అంటే ఆ ఫలం వచ్చాక విడిచిపెట్టమని కాదు, ప్రస్తుతంలో ఫలమునందుండే ఇచ్చను విడిచిపెట్టుము అని అర్థం. ఇప్పుడు ఫలం లభించిందనుకోండి, మీరు కోరుకున్నది లభించిందనుకోండి, అప్పుడు మీకు దాని మీద మమకారం పెరుగుతుంది. అక్షయ తృతీయ నాడు పూజ చేసుకుంటే బంగారం వస్తుంది ఇంటికి. మీకు మీరు పూజ చేసుకున్నారు, బంగారం వచ్చింది. ఇప్పుడు ఏమవుతుంది? ఆ బంగారం మీద మమకారం పెరుగుతుంది. ఈ పూజ చేస్తే కారు వస్తుంది, కారు లభిస్తుంది, కారు యానము లభిస్తుంది ఈ పూజ వల్ల అని మీరు ఆ పూజ చేశారు. మీకు డబ్బులు అడిగి వచ్చి కారు కొనుక్కున్నారు, కారు ఇంటికి వచ్చింది, వాకిట్లో కారు వచ్చింది. ఇప్పుడు ఆ కారు మీద ఇది నా కారు అని మమకారం ఏర్పడుతుంది. కాబట్టి మీరు కోరుకున్న కోరిక తీరినప్పుడు ఆ లభించిన దాని ఎడల మమకారము ఏర్పడుతుంది. కోరిక తీరకపోతే దుఃఖం ఏర్పడుతుంది. మమకారము బంధమే, దుఃఖము బంధమే. కాబట్టి కోరిక తీరితే కలిగే మమకారము నాకు వద్దు, కోరిక తీరకపోతే కలిగే నిరుత్సాహము దుఃఖము కూడా నాకు వద్దు, రెండింటినీ కూడా త్యాగం చేసేసి ఫలత్యాగము చేసేసి కూర్చోవడమే ఫలం త్యక్త్వా. కాబట్టి గివ్ అప్. మీకు రహస్యం చెప్తా, మీరు పట్టుకున్నారే బంధింపబడతారు. మీరు పట్టుకున్న దేనిని పట్టుకుంటారో అది మిమ్మల్ని బంధిస్తుంది, మిమ్మల్ని కట్టి పడవేస్తుంది. దేన్ని పట్టుకుంటే అది మిమ్మల్ని కట్టి పడవేస్తుంది. మీరు విడిచిపెట్టేశారా, ఫ్రీ అయిపోతారు, ఫ్రీడమ్ వచ్చేస్తుంది. ఒక అద్భుతమైన ఫ్రీడమ్, సైకలాజికల్ ఫ్రీడమ్ వచ్చేస్తుంది మీకు విడిచిపెట్టేస్తే. పట్టుకున్నారా అది మిమ్మల్ని బంధిస్తుంది. కాబట్టి పట్టుకోకండి, దేన్ని పట్టుకోకండి. త్యాగమే సూత్రము అని దాని జీవిత సూత్రం ఏమిటి? త్యాగము, విడిచిపెట్టుటయే జీవిత సూత్రము. దేన్ని పట్టుకోవద్దు. అలాగా అలా అలవోకగా పట్టుకోవడం, సమయం వచ్చినప్పుడు వదిలిపెట్టేయటం, అలా ఉండాలి తప్ప అలా గట్టిగా పట్టుకుని కూర్చోవడం అన్నది చాలా తప్పు. ఈ మొత్తం లోకంలో దేవుడి పేరు మీద ఇంతమంది దేవుళ్ళు ఎందుకున్నారు మనకి? ఒక దేవుడు సరిపడతాడు కదా, దేవుడు అనేకము ఉండలేదు కదా, దేవుడు అనేకం అవ్వదు కదా, ఒకే దేవుడు అవుతుంది కదా. కొనే ఒకే దేవుడికి అనేక రూపాలు అని మీరు అలాగే దాన్ని సమర్థించుకుంటే సమర్థించుకోవచ్చును, తప్పేమీ కాదు. అసలు ఇంతమంది దేవుళ్ళు ఎందుకు వచ్చారు, ఎందుకు వచ్చారో చెప్పమంటారా? మన కోరికలను బట్టి వచ్చారు ఇంతమంది దేవుళ్ళు, మన భయాలను బట్టి వచ్చారు. కాలభైరవుడు ఎందుకు వచ్చాడు? మన భయాన్ని బట్టి వచ్చాడు. రాహుకేతువులు ఎందుకు వచ్చారు? మన భయాలను బట్టి వచ్చారు. మన భయాలను బట్టి వచ్చిన దేవుళ్ళు. నాగా దేవత ఎందుకు వచ్చింది? మన భయాన్ని బట్టి వచ్చింది. మరిడమ్మ మైసమ్మ ఎందుకు వచ్చారు? కట్ట మైసమ్మ ఎందుకు వచ్చింది? మన భయాలను బట్టి వచ్చారు. లక్ష్మీదేవి ఎందుకు వచ్చింది? మన కోరికలను బట్టి వచ్చింది. కాబట్టి మన కోరికలను బట్టి, కోరికలు అత్యధికంగా ఉండుట చేత, భయములు ఎక్కువగా ఉండుట చేత ఇంతమంది దేవతలు మనకు అవసరమైనారు. కోరికలన్నీ విడిచిపెట్టేసి భయాలన్నీ అవతలికి పోతే మీకు ఆ సత్యము ఒక్కటి అనే తత్వం అది సాక్షాత్కారమై
ఆ సత్యమే నేను అనేటువంటి ఆత్మనిష్ట కూడా మీకు ఆత్మజ్ఞాన సాక్షాత్కారము మోక్షము లభిస్తుంది. అదే మోక్షము అంటారు, ఫ్రీడమ్, ఫ్రీడమ్ వచ్చేస్తుంది. కాబట్టి ఈ విధముగా మీరు ఆసక్తి బంధిస్తుంది, త్యాగము విడుదల చేస్తుంది, ఫ్రీడమ్నిస్తుంది అనే జీవన సూత్రాన్ని పట్టుకుని ముందుకు అడుగు వేయవలేను. అలా త్యాగం చేసుకుంటూ పోవాలి. ఇంతకుముందు చేసిన త్యాగములను లెక్క పెట్టుకుంటూ కూర్చోకూడదు. ఇంకా చేయవలసిన త్యాగములు ఏమి ఉన్నాయి అని చూసుకోవాలి తప్ప ఇంతకుముందు చేసిన త్యాగములను కాగితం మీద రాసుకుని అలా లిస్టు చేసుకుంటూ కూర్చోకూడదు. ఎంత డబ్బు మనం డొనేషన్ ఇచ్చామని లిస్టు రాసుకోకూడదు. ఇంకా వదిలించుకోవాల్సిన డబ్బు ఎంతది, ఎంత ఉంది మన జేబులో అనే చూసుకోవాలి. ఎప్పుడు కూడా త్యాగమే జీవన సారము, గీతాసారము కూడా త్యాగమే. అది ఆ శ్లోకం భాష్యకారు ఏతాన్యపితు కర్మాణి. ఈ కర్మలను కూడా అంటే ఏమిటవి, యజ్ఞదాన తపాంసి పావనాన్యుక్తాని. ఏ కర్మలైతే మనిషి యొక్క అంతఃకరణమును శుద్ధి చేస్తాయో అవి మూడు, యజ్ఞము దానము తపస్సు అనేవి చెప్పబడినవో ఆ కర్మలని కూడా అంటే వాటిని ఎలాగూ చేస్తారు, చేసేప్పుడు ఇలా చేయాలి. ఎలా చేయాలి, సంగం ఆసక్తిం తేషు త్యక్త్వా. వాటి యందు ఆసక్తి లేకుండగా చేయాలి. ఆ కర్మల యందు కూడా ఆసక్తి లేకుండగా చేయాలి, సహజంగా చేయాలి, ప్రేమగా సహజంగా చేయాలి. తప్ప ఇవి చేస్తే నాకేదో ఉద్ధారం అవుతుంది, చేయకపోతే పాపం వస్తుంది అని ఇలాగంటే ఆసక్తి లేకుండా కర్మలను చేయాల్సి ఉంటుంది. ఒక ఆయన గీత పాఠం చెప్తున్నాడు, దీపం పెట్టుకుని పాఠం చెప్తున్నాడు. పూర్వం అందరూ విద్యార్థులు వింటున్నారు, పెద్దలు వింటున్నారు. అయ్యా మీరు ఎంతకాలం పాఠం చెప్తారు అని అడిగారు. యావత్ తైలం తావద్ వ్యాఖ్యానం, ఎంతవరకు అయితే ఈ దీపంలో నూనె ఉంటుందో నూనె దీపం అంతవరకు వ్యాఖ్యానం చేస్తాము, నూనె అయిపోయిన వెంటనే వ్యాఖ్యానం మానేస్తాము. నూనె సంగము, నూనె కొంచెం ఇలా అతుక్కుంటుంది కదా, కాబట్టి సంగమున్నంత వరకు ఈ కర్మలను మీరు చేస్తూనే ఉంటారు. కాబట్టి కర్మల ఎడల కూడా సంగమును విడిచిపెట్టి చేయవలెను. అంటే కర్మలను చేయుట దేని కొరకు, మరిన్ని కర్మలను చేయుట కొరకు కాదు. మరి ఎందుకొరకండి కర్మలను చేయుట, కర్మలను చేయుట కర్మలను విడిచిపెట్టుట కొరకు మాత్రమే. మందు వేసుకున్నట దేనికి, మందుని విడిచిపెట్టుట కొరకు మందు వేసుకుంటారు. పూర్వం అలా ఉండేది. ఇప్పుడు ఈ డయాబెటీస్ ఎలా తయారు చేశారంటే మీరు, డయాబెటీస్ మందు వేసుకున్నట దేని కొరకు అంటే బతుకు ఉన్నంతకాలము డయాబెటీస్ వ్యాధిని నిలబెట్టుకుని మందు వేసుకుంటూ ఉండుట కొరకు అని అలా తయారు చేసి పెట్టారు. అది మందు ఎలా అవుతుందండి, మందు అంటే వ్యాధిని తీసేసేది మందు అవుతుంది, కానీ వ్యాధిని అలా అట్టిపెట్టి బతుకున్నంతకాలం మందు వేసుకుని ఇట్లా చేసేది మందు ఎలా అవుతుంది. ఒకటి. రెండు, హార్ట్ అటాక్కి సంబంధించి పిల్స్ ఏవో వేసుకుంటూ ఉంటారు, ఏదో ఎటర్నల్ లాళ్ళు, ప్రోపోనల్ లాళ్ళు, ఇలాంటివి ఏవో లాళ్ళలు వేసుకుంటూ ఉంటారు. అవి ఎంతకాలం వేసుకోవాలంటే బతుకున్నంతకాలం వేసుకోవాలి. యాసిడ్ రిఫ్లక్స్ మందు ఎంతకాలం వేసుకోవాలి, బతుకున్నంతకాలం వేసుకోవాలి. ఈ రకంగా బతుకున్నంతకాలం వేసుకోవాల్సిన మందులు ఎన్ని వచ్చాయో తెలిసినా ఐదో ఆరో వచ్చాయి. ఇంకా వీడు బతుకంతా ఈ ఐదో ఆరు వేసుకోవటం, దానికోసం డబ్బా కొనుక్కోవడం, ఆ డబ్బాలో సోమవారము మంగళవారము బుధవారము అని అలా డివైడ్ చేసి ఉంటాయి, ఆ వాటిల్లో నింపుకోవడం, ఆ వారం అంతా విమింగడం, మళ్ళీ ఆదివారం నాడు మళ్ళీ అన్నీ నింపుకోవడం, వారం అంతా విమింగడం. ఏం చేస్తున్నారు అంటే మందు వాడుతున్నాను. దేనికి వాడుతున్నావురా మందు అంటే, వ్యాధిని సంరక్షించుకున్నట కొరకు వాడుతున్నాను. అంటే ఈ వ్యాధులు కూడా అలాంటివి అవి పోవు. అధ్యతలే జరయే వ్యాధి, పెద్ద వయస్సే ఒక వ్యాధి, అది ఎక్కడికి పోదు అది. కాబట్టి దాంతో పాటుగా ఈ యాసిడ్ రిఫ్లక్స్, ఈ హార్ట్ ప్రాబ్లము, ఈ డయాబెటీస్ ప్రాబ్లం అయితే తిండిని బట్టి వచ్చింది. తిండిని కొంచెం కట్ చేసుకుంటే అది తగ్గే అవకాశం ఉన్నది. సో కాబట్టి ది పాయింట్ ఈజ్ ఆసక్తిని విడిచిపెట్టి మీరు కర్మలను చేయవలెను. కర్మలను చేయుట కర్మలను చేయుట కొరకు కాదు,
కర్మలను చేయుట, కర్మలను విడిచిపెట్టుట కొరకు అని తెలుసుకుని కర్మలు చేయాలి. అంటే కర్మల మీద కూడా ఆసక్తి పెట్టుకోకుండా కర్మలను చేయాలి, కర్మాసక్తిని కూడా పెట్టుకోకుండా. అదే అంటున్నారు భాష్యకారులు, తేషు ఆసక్తి. ఇప్పుడు కర్మ సందర్భంలో ఆసక్తులు అనేక రకాలుగా ఉంటాయి. కర్మాసక్తి ఒకటి, కర్మ ఫలాసక్తి మరొకటి. కర్మ మీద అటాచ్మెంట్ పెట్టుకుంటాడు, అది ఉండకూడదు. కర్మ ఫలాసక్తి మీద అటాచ్మెంట్ పెట్టుకుంటాడు, అది ఉండకూడదు. కొంతమంది రిటైర్ కర్మాసక్తి ఎలా ఉంటుందంటే రిటైర్ అయ్యి ఆఫీస్ బయట కూర్చుంటాడు, వెళ్ళి వాళ్ళందరూ లంచ్ టైంలోనూ టీ టైంలోనూ వాళ్ళని కలిసి ఏమిటి ఆఫీస్ బాగా నడుస్తుందా, ఫైల్స్ అన్ని బాగా నడుస్తున్నాయా, బాస్ ఏమంటున్నాడు అని వాళ్ళని అదే పరామర్శ చేసి మళ్ళీ వాళ్ళందరూ లంచ్కి వెళ్ళే టైంకి వీళ్ళ ఇంటికి తయారవుతాడు. మళ్ళీ మొన్నడు ప్రత్యక్షం అక్కడ. అంటే ఏంటి, ఆ ఆఫీస్ మీద అక్కడ ఉండే జరుగుతూ ఉండే వ్యవహారం మీద ఆసక్తి ఇంకా వదలలేదు అనే అభిప్రాయం. అలాగా రిటైర్ అయ్యి ఇంకో చోట ఎక్కడో జాయిన్ అవుతాడు, అంటే కర్మాసక్తి వదలలేదు అని అర్థం. రిటైర్మెంట్ అనేది ఒకటి పెట్టుకుని రిటైర్ అయిన తర్వాత ఇంకా దాన్ని వదిలిపెట్టి, ఆ సందర్భం వచ్చినప్పుడు వదిలిపెట్టి మీరు ఆత్మనిష్ఠులు కావాల్సి ఉంటుంది. అలాగే ఆ వర్క్ మీదే ఆసక్తి, కర్మల మీదే ఆసక్తి పెట్టుకుంటే అది బంధమే అవుతుంది. కర్మాసక్తి ఉండకూడదు, కర్మ ఫలాసక్తి రెండవది, అది కూడా ఉండకూడదు. అది రెండూనూ అక్కడ సంగం అంటే కర్మాసక్తిని విడిచిపెట్టాలి, ఫలానిచ అంటే ఫలాసక్తిని విడిచిపెట్టాలి. ఫలానిచ తేషాం త్యక్వా, చూడండి అక్కడ రచన భాష్యగా తేషు ఆసక్తిని త్యక్వా, తేషాం ఫలాన్ని చెక్వా, వాటి ఎందు ఆసక్తి ఉండద్దు, కర్మల ఎందు ఆసక్తి ఉండద్దు, వాటి ఫలమునందు కూడా ఆసక్తి లేక ఇచ్ఛ ఉండవద్దు. పరిత్యజ్య, వాటిని విడిచిపెట్టి కర్తవ్యాని ఇతి అనుష్ఠేయాని. ఏమంటే కర్మ మీద ఆసక్తి వదిలిపెట్టేసి కర్మఫల మీద ఆసక్తి వదిలిపెట్టేస్తే ఇంకా ఆ కర్మని చేయడం ఎందుకు వీడు? అంటే కర్తవ్య కర్మ గనుక చేయుట, యజ్ఞము కర్తవ్య కర్మ, ఆ టైం వచ్చినప్పుడు అది ఉపస్థితమవుతుంది, చేసేస్తే ఆ పని అయిపోతుంది. కర్తవ్యము కనుక చేయుటయే కానీ అంతే తప్ప దాని ఎందు ఆసక్తి పెట్టుకుని చేయరవద్దు, ఫలమునందు ఆసక్తి అసలే వద్దు, ఆ విధంగా చేయాలి. ఇతి మే మమ నిశ్చితం మతం ఉత్తమం, ఇది నా అభిప్రాయము. అలా ఎందుకు చెప్పారంటే కర్మాసక్తి కూడా వద్దని ఎందుకు చెప్పారంటే అల్టిమేట్గా కర్మ కూడా మీ స్వరూపంలో భాగం కాదు, మీరు కర్మకు అతీతమైన అకర్తృ అభోక్తృ ఆత్మస్వరూపాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. ఈ కర్మలు మిమ్మల్ని పట్టుకుని పీడించేట్లుగా ఉండకూడదు. దీనికి ఒక దృష్టాంతం చెప్పేవారు. ఒక ఆయన సన్యాసం తీసుకున్నాడు, గృహస్థుగా ఉండవలసిన కర్మని వదిలిపెట్టాలి కదా సన్యాసం అంటే, కానీ సన్యాసం తీసుకుని కూడా చేస్తూ ఉండేవాడు. అదేంటంటే మీరు సన్యాసించి కర్మల్ని చేస్తున్నారేమిటి అని వాళ్ళు అడిగేవారు పూర్వం వాళ్ళు అడిగి. ఇప్పుడు వాళ్ళకి అదేం తెలియదు, ఇప్పుడు వాళ్ళకి సన్యాసం అంటే కర్మలు అనుకుంటారు వాళ్ళు, తెలియదు విషయం తెలియదు కదా. ఈ వీళ్ళ ప్రచారం అలా ఉంది, మరి ఏం చేద్దాం. సో అదేమిటి, మీరు సన్యాసించిన తర్వాత ఇంకా మీరు గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు చేసే కర్మలే చేస్తున్నారేమి అని ఒక ఆయన అడిగాడు. అడిగితే అలవాటు అయిపోయిందయ్యా, విదిలిపెట్టలేకుండా ఉన్నాను అన్నాడు. అంటే భార్యను వదిలిపెట్టాడు, ఇల్లు వాకిలు వదిలిపెట్టాడు, కానీ కర్మల్ని మాత్రం వదిలిపెట్టలేకపోయాడు. దాన్ని కర్మాసక్తి అంటారు. అది అలా కాబట్టి కర్మాసక్తిని కూడా విడిచిపెట్టవలసి ఉంటుంది. నిశ్చయం శృణుమే తత్ర ఇతి ప్రతిజ్ఞాయ పావనత్వంచ హేతు ముక్త్వా ఏతాన్యపి కర్మాణి కర్తవ్యానీతి ఏతన్ నిశ్చితం మతం ఉత్తమం ఇతి ప్రతిజ్ఞాతార్థోపసంహార ఏవా. ఇది దీన్ని వాక్యమీమాంస అంటారు. వాక్యమీమాంస ఏమిటంటే ఈ శ్లోకంలో ఆరో శ్లోకంలో యజ్ఞదాన తపస్సులు చేయడం కంటే అదనంగా ఏదైనా కొత్త సంగతి చెప్పారా అని ఒక ప్రశ్న లేవనెత్తారు. మీకు అసలు ఈ డౌట్ ఎందుకు వచ్చింది అంటే అపీని బట్టి వచ్చింది. అపీ ఉంది,
అపి అంటే వీటిని కూడా అన్నారు. వీటిని కూడా అన్నారంటే ఇంకేదో ఉండాలి. పైన ఏమో యజ్ఞదాన తపస్సులు ఉన్నాయి, వాటికి వాటిని పరామర్శ ఏమిటి? ఏత అని వాటిని పరామర్శ చేశారు. ఏత అని అంటే యజ్ఞదాన తపస్సులు చేయాలి అని తేలింది. ఈ శ్లోకంలో అపి అనే అదనపు అంశం చేర్చారు, కూడా అంటున్నారు. అంటే యజ్ఞదాన తపస్సులు కాకుండా మరొకటేదో ఈ శ్లోకంలో కొత్తగా ప్రతిపాదిస్తున్నారు అని అనుకునే అవకాశము ఉన్నదా? లేదు. అపిని చూసి మీరు కంగారు పడవద్దు. ఎందుకంటే ఇక్కడ సీక్వెన్స్ ఏమిటంటే నిశ్చయం శృణుమే తత్ర అని మొదలుపెట్టాడు నాలుగో శ్లోకంలో. ఈ అంశంలో అంటే కర్మత్యాగమా కర్మఫలత్యాగమా అనే అంశంలో నా నిశ్చయాన్ని నేను చెప్తాను వినవయ్యా అని మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత ఏమన్నాడు? పావన అని మనీషిణ, ఈ మూడు కర్మలు మనిషిని ఉద్ధరిస్తాయి, అంతఃకరణ శుద్ధిని కలిగిస్తాయి అని హేతువుని చెప్పి వీటిని విదిలిపెట్టద్దు అని చెప్పాడు. ఆ మూడు కర్మల్ని మనం పిక్చర్లోకి తీసుకున్నట్టు, వాటిని దగ్గరికి తెచ్చుకున్నట్టయినది వాటి, ఎందుకంటే అవి మనల్ని పవిత్రం చేస్తాయి కనుక యజ్ఞదాన తపస్సులని విడిచిపెట్టద్దు అని చెప్పేశాడు. చెప్పేసి అంతవరకు ఆయన చేసినటువంటి ప్రతిపాదనని ఉపసంహరిస్తూ ఈ శ్లోకం చెప్పాడు. ఆ చెప్పిన దానిని ఉపసంహారం చేసేస్తున్నాడు ఆయన, అంటే కంక్లూడ్ చేసేస్తున్నాడు. కంక్లూడ్ చేస్తూ చెప్పిన మాటే తప్ప ఆ చెప్పిన దానికి అదనంగా కొత్త విషయమును జోడించి చెప్తున్నాడని మాత్రం మీరు అనుకోవద్దు. ఆ కంక్లూషన్ అలా చెప్తున్నాడు, నేను పైన చెప్పిన విధముగా ఈ కర్మలు ఏవైతే గలవో వాటిని ఈ విధంగా నువ్వు చేసుకోవడమే నా యొక్క అభిప్రాయము, నా నిశ్చయము అని చెప్పి పైన చేసిన ప్రతిజ్ఞను, ఏమిటి ప్రతిజ్ఞ? యజ్ఞదాన తపస్సులు తప్పక చేయదగ్గవి అనే ప్రతిజ్ఞను ఈ శ్లోకంలో ఉపసంహారం చేశారు, కంక్లూడ్ చేశారు. అంతే అంతే తప్ప అపీని చూసి నువ్వు కంగారు పడిపోవద్దు. అపి అంటే అదేదో పిలకలాగా కనపడుతూ ఉంటుంది. అపి అన్నారు కాబట్టి ఇంకేదో ఉండుంటుంది, యజ్ఞదాన తపస్సులు కాకుండా మరొకటి కూడా ఉండుంటుంది. అయితే ఆ మరొకటి ఏమిటై ఉంటుంది? కామ్యకర్మ అవుతుందేమో అని మళ్ళీ కామ్యకర్మను దాంట్లో చొప్పించే ప్రయత్నం నువ్వు చేయొద్దు. ఇంకా ఏమీ అపీని పట్టుకుని ఇంకొకటి దాంట్లో చొప్పించవద్దు. ఆ అపి అన్నది అంతకుముందు చెప్పని ఒక కొత్త సంగతిని చెప్పడం కోసం ఉద్దేశించింది కాదు. ఇది ప్రతిజ్ఞాతార్థోపసంహార ఏవా. పైన గట్టిగా ప్రతిజ్ఞ చేసి ఉన్న విషయము అదేమిటది? యజ్ఞదాన తపస్సులు తప్పక చేయదగ్గవి అనే విషయమును ఈ శ్లోకం ఉపసంహారం చేయుట మాత్రమే. అంతే. నా అపూర్వార్థం వచనం. అంతేగాని యజ్ఞదాన తపస్సుల కంటే అదనంగా ఇంతకుముందు చెప్పని, అపూర్వ అంటే పూర్వమునందు చెప్పని ఒక కొత్త సంగతిని యాడ్ చేయటం కోసం ఈ అపి అనే మాట వచ్చింది. ఏతాన్యపి అంటున్నాడు అని మీరు అనుకోవద్దు. ఏతాన్యపీతి ప్రకృత సన్నికృష్టార్థతోపపత్తే. ఏ అలా ఎందుకు అనుకోవాలి అంటే చూడు, యజ్ఞదాన తపస్సులు చెయ్యాలి, వీటిని కూడా చెయ్యాలి అన్నప్పుడు యజ్ఞదాన తపస్సుల కంటే అదనంగా ఇంకెదో చెప్పాడని ఎందుకు అనుకోకూడదు? అలా అనుకోవద్దు. ఏతాని అంటున్నాడు కదా, ఏతాని అనే సర్వనామ అంతకు ముందే చెప్పిన యజ్ఞదాన తపస్సులను పరామర్శ చేసేదే తప్ప పక్కనే ఉన్న సన్నికృష్ట, పక్కనే ఉన్న అర్థము యజ్ఞదాన తపస్సులు వాటిని ఇంక్లూడ్ చేసుకునేటువంటి పదమే తప్ప కొత్త వాటిని తెచ్చే పదము కాదు, అది యుక్తియుక్తము కాదు. అసలు ఈ సందేహం ఎందుకు వచ్చిందంటే ఏతాని అంటే సందేహం వచ్చిండేది కాదు, అపి అన్నారు కాబట్టి సందేహం వచ్చింది, అపిని బట్టి వచ్చింది ఈ సందేహం. తర్వాత మరి అపికి అర్థం ఏం చెప్తారు? ఏతాని అంటే సరిపడుతుంది కదా, ఏతాని కర్తవ్యాని ఫలంచక్వ సంగంచక్వ కర్తవ్యాని అంటే సరిపడుతుంది. ఈ అపి పెట్టి మీరు మమ్మల్ని ఇబ్బందిలో పెట్టారే, ఏదో కొత్తది చెప్తున్నట్టుగా భ్రమ కలిగేట్లా చేశారే అంటావేమో. అలా కాదు, అపి అయితే వ్యర్థం అంటావా? వ్యర్థం కాదు, అపికి ఒక అర్థము కలదు. ఏమిటది? సాసంగస్య ఫలార్థిన బంధహేతవ
ఏతాన్యపి కర్మాణి ముముక్షో కర్తవ్యానీతి. అపిశబ్దస్య అర్థః నతు అన్యాని కర్మాణి అపేక్ష్య ఏతాన్యపి ఇత్యుచ్యతే. అది చెప్పేస్తే ఈరోజు పాఠం ఆపచ్చు. అక్కడికి ఒక టాపిక్ పూర్తవుతుంది. అది కష్టమేం కాదు, సలహంగా సరళమైన విషయమే. ఇవే కర్మలని అపీకి అర్థం ఏంటంటే ఇవే కర్మలను యజ్ఞదాన తపస్సులే. మళ్ళీ ఇంకేదో కొత్తది పట్టుకురావద్దు. ఇవే ఇవి మీరు ఆసక్తి పెట్టుకు చేస్తే, ఫలము కొరకు చేస్తే, కర్మాసక్తితో చేస్తే, ఫలమందలి ఇచ్చతో చేస్తే, ఇంతటి పవిత్రమైన కర్మలు కూడా మిమ్మల్ని బంధిస్తాయి రా బాబు. అవి బంధించే లక్షణము కలదు వాటికి. మరి బంధించేవైతే మరి ఎందుకు చేయాలి? బంధించేవి అయినప్పటికీ, అపి బంధించేవైనప్పటికీ నీవు మోక్షమును కోరినట్లయితే కర్మాసక్తిని ఫల ఇచ్చని విడిచిపెట్టి చెయ్యి. కాదు బంధించేవంటున్నావు కదా, బంధించేవే అయినప్పటికీ నీకు మోక్షమే కావాల్సి వస్తే ఫలాసక్తిని కర్మాసక్తిని విడిచిపెట్టి చెయ్యి అని బంధించేటువంటి కర్మలను కూడా చేయించడం కోసం, బంధించేవని తెలిసి కూడా చేయించడం కోసం అపివేశాడు. బంధించేవే అయినప్పటికీ చెయ్యమ్మా. ఏమండి బంధించేవైతే ఎందుకు చేయాలి? ఇప్పుడు పాము విషము చంపుతుంది, అయినా అది కూడా మందుగా మనకు వస్తుంది. కార్డియాక్ గ్లైకోసైట్స్ అని విషం, పాము విషం. అక్కడ మద్రాసులో చెన్నైలో ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది, వాళ్ళు ఆ పాము విషాన్ని కలెక్ట్ చేసి దాని నుంచి గ్లైకోసైట్స్ ఐసోలేట్ చేస్తారు, అవి ముందుగా వాడతారు. అది విషమే అయినప్పటికీ నువ్వు కొద్దిగా ఈ డోసు పుచ్చుకో. అదేమిటా విషం పుచ్చుకోమంటున్నావు ఏమిటంటే మొత్తం విషమంతా తాగితే చచ్చిపోతాడు, కానీ ఆ కరెక్ట్ డోసులో అది రోగాన్ని తగ్గిస్తుంది. అలాగే యజ్ఞదాన తపస్సులు కర్మలు బంధించేవే అయినప్పటికీ నీవు వాటి యందు కర్మాసక్తి ఫలాసక్తి లేకుండా చేసినట్లయితే అవే నిన్ను మోక్షానికి తీసుకుపోతాయి అని అందుకోసం ఆపివేశారు తప్ప, ఆ యజ్ఞదాన తపస్సులకి మరో కొన్ని కర్మలను జోడించడం కోసం, అన్యాని కర్మాని అపేక్ష వీటిని కూడా చేయండి, వాటిని చేస్తూ ఇంకో కొన్ని కర్మలను కూడా చేయండి అని కొత్త కర్మలను యాడ్ చేయటం కోసం అపిశబ్దాన్ని ప్రయోగించలేదు. కాబట్టి సారం ఏమిటంటే యజ్ఞదాన తపస్సులు కూడా మీరు కర్మాసక్తితోటి ఫలాసక్తితోటి చేస్తే బంధించి తీరతాయి, అయినప్పటికీ వాటిని మీరు వదిలిపెట్టవద్దు. కర్తృత్వ భావన ఉన్నంత వరకు బంధించేవే అయినప్పటికీ కర్మాసక్తిని ఫలాసక్తిని విడిచిపెట్టి మీరు చెయ్యండి అని శ్రీకృష్ణుడు కర్మలను చేయమంటాడు, ఫలాన్నిను ఆసక్తిని విడిచిపెట్టమంటాడు. శ్రీకృష్ణుడి యొక్క ఫోకస్ అలా ఉంటుంది. శంకరులు అంటారు నువ్వు తయారైతే కర్మలను కూడా విడిచిపెట్టగలిగితే విడిచిపెట్టు అని ఓ పొడి వేస్తూ ఉంటారు శంకరులు. శ్రీకృష్ణుడికి శంకరులకే తేడా ఉంది, భాష్యానికిను శ్లోకాలకి. శ్రీకృష్ణుడు ఆ పొడి వెయ్యడు, ఆయన ఫిలాసఫరు, ఆయన ఆ పొడి గృహస్థు కదా, ఆ పొడి వెయ్యడు. ఏమంటాడంటే నువ్వు కర్మల్ని చేస్తూ ఉంటరా, ఫలాన్ని విడిచిపెట్టు అంటాడు ఆయన. శంకర్లు అంటారు మంచిది అలా చేస్తూ ఉండు, కానీ కర్మల్ని విడిచిపెట్టాలంటే కూడా నువ్వు తయారైతే మరి రా అంటారు ఈయన. వీళ్ళిద్దరి మధ్యన తేడా ఉంది. ఓ పూర్ణమద పూర్ణమిదం ఉచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.